we have seen extensively. And today we are going to see about teaching children with intellectual disabilities. So actually, ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు లాక్డౌన్ టైంలో ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ ఉన్న పిల్లలకి మనం ఎటువంటి యాక్టివిటీస్ సజెస్ట్ చేయొచ్చు, వాట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ కెన్ వి సజెస్ట్ టు ద పేరెంట్స్ వెన్ దే ఆర్ ఎట్ హోమ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మెయిన్ ఫోకస్ టుడే. సో ఆర్ సెషన్ వన్, యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ teaching functional skills and functional activities which are non-academic in nature. And session 2, Dr. Rusha will be presenting today about teaching functional academics and concepts at home during this lockdown time. So this is briefly about our today's session. So I welcome you all and let us start our presentation now. PowerPoint transition. So today we are going to talk about mainly various challenges, how we can engage children with intellectual disabilities in various activities at home, and very briefly about how to teach them. In tomorrow's session, you will have a detailed session on various teaching strategies which can be used in home settings. Okay, so just for those who have a little difficulty, ninna chaala mandi telugulo maatladandi telugulo kuda cheppandi ani annaru, kabatti we have just made some slides into telugu, not all slides, basically both the languages lo cover cheyadaniki try chestamu. సో మీరు ఇవాళ కూడా ఇవాళ మీ ఇద్దరు స్పీకర్స్ మై సెల్ఫ్ ఐఎమ్ శిల్ప, డాక్టర్ శిల్ప అండ్ డాక్టర్ ఉషా ఇద్దరు ఉన్నాము, ఇద్దరికి కూడా తెలుగు వచ్చు, కాబట్టి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్లో కూడా అడగచ్చు. సో వాట్ ఈస్ ద న్యూ ఛాలెంజ్ దట్ వీఆర్ ఫేసింగ్ విత్ లాక్డౌన్, విత్ కరోనా వైరస్, విత్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ది స్కూల్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ బోత్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ అండ్ పేరెంట్స్ దే ఆర్ ఫేసింగ్ న్యూ ఛాలెంజెస్. అండ్ మోస్ట్లీ గమనించినట్లయితే ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మన సాధారణ దినచర్య ఏదైతే ఉందో, అవర్ యూజువల్ రొటీన్ అండ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డిస్ట్రప్టెడ్, ఒకప్పుడు మన రొటీన్ ఎలా ఉండేది, ఇప్పుడు మన రొటీన్ ఎలా ఉంది, ఈ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా దెబ్బతినడం వల్ల మనం చాలా కొత్త సవాళ్ళని ఎదుర్కొంటున్నాం. ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ నథింగ్ యునో వెరీ న్యూ థింగ్, ఇవన్నీ మనం రోజు ఎదుర్కొంటున్నవే. ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్, ఒకప్పుడు మనం ఆఫీసెస్కి వచ్చి వర్క్ చేసే వాళ్ళం, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, విచ్ ఈస్ అ న్యూ ఛాలెంజ్ ఫర్ అస్. ఇంతకు ముందు మనకి అది అలవాటు లేదు, ఇప్పుడు వీఆర్ కమింగ్ అండ్ ట్రయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్, హౌ టు కనెక్ట్ విత్ టెక్నాలజీ. ఒకప్పుడు మనకి ఈ ఆన్లైన్ మీటింగ్స్, ఈ వర్చువల్ మీటింగ్స్ ఇవన్నీ కూడా తెలియదు, బట్ వీఆర్ స్లోలీ గెట్టింగ్ accustomed, we are getting used to it. And then at home, because we are there for a longer period of time, we have an extra care by for the children, not only about children with intellectual disability. ఇంటలెక్చువల్ డిజబిలిటీ లేకపోతే అదర్ డిజబిలిటీస్ ఉన్న పిల్లల్ని చూసుకోవడము అది ఒక రొటీన్ డ్యూటీ ఉన్నప్పటికీ, ఇప్పుడు సరిగా ఉన్న పిల్లలు, నార్మల్లీ టిపికలీ డెవలపింగ్ ఉన్న పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం లేదు, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నాయి. సో వాళ్ళ లర్నింగ్ కూడా పేరెంట్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా మనము ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ లర్నింగ్ ని మనం మానిటర్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ అన్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇంతకు ముందు ఏంటి, పిల్లలకి స్కూల్కి వెళ్తే వాళ్ళు కిడ్స్ యూస్ టు గో టు స్కూల్, వెదర్ ఇట్ ఇస్ అ స్పెషల్ స్కూల్, అ రెగ్యులర్ స్కూల్, డే కేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ సమ్ టైమ్ the entire responsibility of the children is taken up by the school, which is not there now. Okay, and now because of this COVID also, our household chores are increased. Maids ne allow cheyadam ledu, bayata vallani evarini allow cheyadam ledu, so chaala matku inti panulanni kuda maname chesukovalsi vastundi. That is an additional responsibility. And cleaning and sanitizing the house, ippudunna paristhitullo only cleanliness and sanitization is the big mantra.
That is what all the scientists across the world are trying to tell us. They are telling us entisapu hand sanitize chesukovalsi unde manamu anni anni clean chesukovali entaku mundu manam eppudu pal packet kadigi adi teliyadu kani ippudu pal packet wrong lane we are naturally getting clean. So cleaning house, sanitizing house, cleaning things, all this is going to be is an additional challenge. Taking care of the elders at home, because they are at risk for this all other infections and viruses because of their age, because of their health issues, because of their this thing. So taking care of the elderly people at home, taking care of a child with disability at home, taking care of normal children, all these things are becoming a big challenge for us because of this novel virus and pandemic which we are all facing. Whatever it is, we have all, I should say that we are all doing a very good job in handling this new challenge. But when we are trying to talk about children with intellectual disabilities and their family members, వాళ్ళకి ఎలాగా మనము వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళని ఎలాగ తయారు చేయాలి, వాళ్ళని ఎలా సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళలో ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు, what is more important is before you talk about any meaningful engagement, any teaching, it is most important that we must re-establish the routine. Okay, తిరిగి దినచర్యని మళ్ళీ మనము రీఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు అని అంటే ఒకప్పుడు స్కూల్ ఉండేది మార్నింగ్ 7:30 కల్లా లేచి రెడీ అయిపోయి 8:30 కల్లా స్కూల్కి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు లేస్తున్నాము, ఎప్పుడు నిద్రపోతున్నాము, ఎంతసేపు టీవీ చూస్తున్నాము, ఏ వర్క్ ఏం చేస్తున్నాము, అన్నిట్లో కూడా దెర్ ఇస్ అ చేంజ్. సో పిల్లలు కూడా వాటికి అలవాటు అయిపోయి రొటీన్ లేకుండా తయారైపోయారు. సో ఇప్పుడు వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ రీఎస్టాబ్లిష్ ద రొటీన్ ఫర్ ఎనీ చైల్డ్. Over here, it is important for everybody. It is not that only mana intellectual disability lekapothe autism unna pillalki lekapothe the disability unna pillalki maatrame re-establish cheyamani adagadam ledhu. Routine andarki routine establish avvali. Intlo unna family members ki routine malli re-establish cheyali, intlo unna normal pillalki siblings ki re-establish cheyali, mana routine kuda manam re-establish chesukovali. Okay, so that is most important. So make a routine, tell to the parents that see, this is going to be your morning routine, this is going to be the evening routine. Mimmalni routine chesi ivvamani adagadam ledhu kaani vallaki oka example annadi meeru ivvali. Ila meeru routine tayar cheyandi, mee intilo elanti dinacharya undo dani prakaranga meer cheyandi ani cheppesi vallaku oka avagahana annadi manam ivvali. And second most important thing is that now that majority of the family members are staying at home, okay, what is most important is delegate the responsibilities of the child care among the family members. Endukanante okappudu andaru kuda office school college ani manalu kelipeyaru, ippudu ala kaadu. చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు. అలాంటప్పుడు చైల్డ్ విత్ డిజబిలిటీ యొక్క కేర్ టేకింగ్, వాళ్ళ సంరక్షణ, వారి వాళ్ళ యొక్క ఆహారం గురించి కానీ వేరే ఇంకా దేని గురించి అయినా కూడా ఓన్లీ మదర్ మాత్రమే ఎందుకు చూసుకోవాలి అవసరం లేదు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీని ఇప్పుడు షేర్ చేసుకోవాలి. కాబట్టి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద చైల్డ్ కేర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద వెల్ సిబ్లింగ్స్. నార్మల్ ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళని వాళ్ళని వీళ్ళ యొక్క కేర్లో మనము ఇన్వాల్వ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో టుడే వీ ఆర్ గోయింగ్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ 3 మేజర్ ఆస్పెక్ట్స్, దట్ ఈస్ ఫంక్షనల్ స్కిల్స్ అండ్ యాక్టివిటీస్ అట్ హోమ్. ఓకే, సో ఈ ఫంక్షనల్ స్కిల్స్ యాక్టివిటీస్ ఇవన్నీ మీరు చదువుకున్నప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నవి, బట్ ఇట్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ రిఫ్రెషర్ కోర్స్. మీకు తెలియని విషయాలని కాదు, కానీ ఒక్కోసారి మనం కొన్ని విషయాలని అంతగా ఫోకస్ చేయకపోవచ్చు. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ క్యాన్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ద పేరెంట్స్. నెంబర్ వన్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్.
mostly also called as personal skills. Number two, home management skills. Home management skills lo occupational skills, domestic chores అన్ని కూడా వస్తాయి. Then leisure activities కూడా. So majority of the time మనము ఏమనుకుంటాము అని అంటే personal skills important, లేకపోతే ఇంటి పనులు చేయడం important, academic learning important, కాబట్టి reading, writing ఇవన్నీ నేర్పించడం చాలా important అని దాని మీద మనం చాలా ఫోకస్ పెడతాం. కానీ లీజర్ యాక్టివిటీస్ మీద, రిక్రియేషనల్ యాక్టివిటీస్ మీద, లేకపోతే వీటి మీద మనము కొంచెం ఫోకస్ తక్కువగా పెడతాం. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ దాట్ డ్యూరింగ్ దిస్ టైమ్ వెన్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్ ఈస్ గ్రేట్లీ ఎఫెక్టెడ్, ఐ థింక్ ఇన్వాల్వింగ్ అండ్ ఎంగేజింగ్ చిల్డ్రన్ ఇన్ లీజర్ యాక్టివిటీస్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద రియల్ స్ట్రెస్ బస్టర్ అనమాట. అండ్ దెన్ బై ఎంగేజింగ్ దెమ్ ఇన్ లీజర్ యాక్టివిటీస్ వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ దేర్ గుడ్ మెంటల్ హెల్త్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఈస్ టు బి ఫోకస్డ్, ఏం నేర్పించాలి అన్నది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చనో, ఎవరు నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి, ఎలా నేర్పించాలి, అసలు ఎందుకు నేర్పించాలి ఈ స్కిల్, ఈ ఇంపార్టెంట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నది కనుక మనం ఆన్సర్ చేయగలిగితే ఓకే, దెన్ హాఫ్ ఆఫ్ అవర్ వర్క్ ఇస్ డన్. వై? బికాస్ సి స్కూల్ లెర్నింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లిటిల్ డిఫరెంట్. పిల్లలు భవిత సెంటర్కి వచ్చినప్పుడు మీరు ఏ ఏ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇంక్లూజివ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్, లెర్నింగ్ యాక్టివిటీస్ ఇస్తున్నాము అన్నది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి యాక్టివిటీస్ ఇవ్వాలి, ఎటువంటి స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నది డిఫరెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ షుడ్ బి టాట్, బట్ ఆల్సో హూ విల్ టీచ్ దెమ్ అండ్ హౌ విల్ దే టీచ్. దీస్ టూ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనము అంటే యాజ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ బిఫోర్ వి టెల్ టు ద పేరెంట్స్ దట్ యూ మస్ట్ టీచ్ దిస్ స్కిల్, ఈ స్కిల్ నేర్పించండి ఇది అని అనుకున్నారు అని చెప్పే ముందు ఫస్ట్ మనం కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కనుక చేసుకున్నట్లయితే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు ఎక్స్ప్లెయిన్ టు ద చిల్డ్రన్. బట్ ఆల్సో రిమెంబర్ దట్ మీరు డీల్ చేసే అందరూ ఒకేలాగా ఉండరు, అందరికి డిఫరెంట్ అబిలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి, వాళ్ళ డిఫికల్టీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. సో ఒక అర్బన్ సెట్టింగ్లో ఉన్న ఫ్యామిలీకి వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు మాట్లాడి వాళ్ళకి సెన్సిటైజ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ యూ సెన్సిటైజ్ అ పేరెంట్ ఫ్రమ్ అ రూరల్ సెట్టింగ్. సో స్కిల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా వీ నీడ్ టు బి focusing on their background, their family nature, what kind of priorities the family is giving. Okay, then first activities of daily living or self-help skills. As all of you know, these are the most important personal skills which many of our children with intellectual disability have difficulty in doing it on their own. Independent ga ivanni cheskodaniki వాళ్ళకి చాలా ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అన్నది ఎదురవుతుంది. వాళ్ళందరూ ఇండిపెండెంట్గా ఇవి అన్ని స్కిల్స్ అందరూ చేసుకోలేరు. ఓకే, మెనీ ఆఫ్ దెమ్ మే హ్యావ్ డిఫికల్టీ అండ్ దే నీడ్ సపోర్ట్ అండ్ దే నీడ్ హెల్ప్ ఇన్ కంప్లీటింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ లైక్ ఈటింగ్, డ్రింకింగ్, టాయిలెటింగ్, బ్రషింగ్, హైజీన్ స్కిల్స్, ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ అనేది కావాలి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం, హోమ్ క్వారంటైన్ లేకపోతే లాక్డౌన్ టైంలో మోర్ ఫోకస్ షుడ్ బి గివెన్ ఆన్ టీచింగ్ దెమ్ ద సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్. ఎందుకు అని అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం లేదు, స్కూల్కి వచ్చినట్లయితే సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, అకాడమిక్ యాక్టివిటీస్ వీటన్నిటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. పర్సనల్ స్కిల్స్ మీద కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, క్లాస్ రూమ్ సెట్టింగ్ లేకపోతే స్పెషల్ స్కూల్ సెట్టింగ్. ఇప్పుడున్న సమయంలో ఏంటి అని అంటే ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతున్నారు కాబట్టి వీటి మీద మనం ఫోకస్ చేస్తే దట్ విల్ బి మోర్ ఇంపార్టెంట్. సో ఐడెంటిఫై ద నీడ్ ఆఫ్ ద చైల్డ్, మీరు వెళ్తున్న ఏమంటారు మీ పిల్లలు, మీరు విచ్ హూమ్ ఎవర్ యు ఆర్ హ్యాండ్లింగ్, విచ్ ఎవర్ చైల్డ్ యు ఆర్ హ్యాండ్లింగ్, ఐఎమ్ షూర్ యు హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ టు డీల్ విత్. ఓకే, సో వాళ్ళలో వాళ్ళకున్న నీడ్స్ ఏంటి, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ ఏరియాస్లో ఎంత మటుకు ఇండిపెండెంట్గా ఉన్నారు, ఏ స్కిల్స్ ఇంకా వాళ్ళకి నేర్పించాలి, దిస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, అండ్ దెన్ హోమ్ మేనేజ్మెంట్ స్కిల్స్.
హోమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏంటి? ఆల్ ద స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి డన్ అట్ హోమ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ అ ప్రాపర్ యునో హోమ్ ఆర్గనైజేషన్. దీస్ థింగ్స్ ఆర్ ద హోమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో సింపుల్లీ ఇఫ్ యూ సీ హౌస్ క్లీనింగ్, లాండ్రీ, కుకింగ్, ఇల్లు సర్దడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇండిపెండెంట్ లివింగ్. వీటన్నిటిలో మన పిల్లల్ని ఎలాగ మనం ఎంగేజ్ చేయొచ్చు, ఎటువంటి స్కిల్స్లో మనం వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు అన్న దాని గురించి తెలిసి ఈజీగా డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ దర్ అబిలిటీ, డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ దర్ సివియరిటీ లెవెల్ అండ్ ఆల్, యూ కెన్ సీ ఐఎమ్ జస్ట్ లిస్టింగ్ డౌన్ సమ్ యాక్టివిటీస్, సమ్ స్కిల్స్ ఓన్లీ ఓవర్ హియర్. అన్ని మనం చెప్పట్లేదు, ఇది జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. దీన్ని బట్టి మీరు ఇంకా చాలా ఆలోచించి వాళ్ళ యొక్క ఎన్వైరన్మెంట్ తగ్గట్టుగా యాక్టివిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ అదే అర్బన్ సెట్టింగ్ కానీ టౌన్ సెట్టింగ్ లో యూస్ చేయాలి. ఎవ్రీబడి హాజ్ అ షూ స్టాండ్ అండ్ మోస్ట్లీ వీ డూ నాట్ కేర్ అబౌట్ హౌ ద షూ స్టాండ్ ఈస్ దేర్ అన్నట్టు. ఓకే, వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ గివ్ దెమ్ ఎ టాస్క్ దాట్ ఓకే దే షుడ్ సెట్ ద షూ స్టాండ్, దే షుడ్ సార్ట్ ద గ్రాసరీ, వెజిటబుల్స్ సర్కిల్ ఏదైతే తెస్తున్నారో, వెజిటబుల్స్ ఏవైతే తెస్తున్నారో అవి సార్ట్ చేయడం, లేకపోతే అవి క్లీన్ చేయడం. క్లీనింగ్ అవ్వచ్చు, సార్టింగ్ అవ్వచ్చు, ఏదైనా మీరు ఇవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ది అబిలిటీ ఆఫ్ ద చైల్డ్. టైడింగ్ అప్ దర్ రూమ్, ఇఫ్ యూ నోటీస్, ఐ థింక్ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు అగ్రీ విత్ మీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ చైల్డ్ విత్ డిజబిలిటీ ఆర్ అ చైల్డ్ వితౌట్ ఎనీ డిజబిలిటీ, మెనీ అ టైమ్ మెనీ పేరెంట్స్ కంప్లైంట్ రూమ్ అసలు క్లీన్గా పెట్టుకోడు, ఎలా పెడితే అలా ఉంటుంది, ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది, ఇక్కడిది తీసి అక్కడ పెట్టడు, ఇలాంటివి మనం చాలా కామన్గా పేరెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ వింటూ ఉంటాము. సో ఈ టైంలో బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్, టెల్ దిస్ వర్క్ టు బోత్ ద సిబ్లింగ్స్, ఇంట్లో ఉన్న పిల్లలిద్దరికి కూడా ఈ పని చెప్పమని చెప్పాను. ఓకే, యూ మస్ట్ సెట్ యువర్ రూమ్, ఆర్ నీ ఈ హాఫ్ రూమ్లో నీ టేబుల్ నువ్వు సర్దుకో, ఈ టేబుల్ నువ్వు సర్దు, నీ బొమ్మలు నువ్వు సర్దు, నీ బొమ్మలు నువ్వు సర్దుకో. ఆర్గనైజింగ్ దర్ టాయ్స్, ఆర్గనైజింగ్ ద బుక్ స్టాండ్ ఆర్ దర్ బుక్స్, సెట్టింగ్ అప్ ద టేబుల్ లంచ్ కానీ డిన్నర్ కానీ కూర్చునేటప్పుడు టేబుల్ సెట్ చేయడము, ఎవరు వాటర్ పెడతారు, ఎవరు గ్లాసెస్ పెడతారు, లేకపోతే ఎవరు ప్లేట్స్ సెట్ చేస్తారు, ఎవరు అయిపోయిన తర్వాత టేబుల్ క్లీన్ చేస్తారు, యూనో ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బి మేడ్ యాజ్ అ రొటీన్. రిమెంబర్ హియర్ వన్ థింగ్ ఇస్ దాట్ ఒక్కరోజు చేపించి రెండు రోజులు చేపించి వాళ్ళకి వచ్చేస్తున్నారంటే కుదరదు. మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే, మన పిల్లలకి కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము రెగ్యులర్గా అది ఒక రొటీన్ లాగా చేపిస్తేనే, ప్రాక్టీస్ చేపిస్తేనే దే విల్ బీ ఏబుల్ టు డూ దిస్ పర్టిక్యులర్ థింగ్, అదర్వైజ్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఓకే, సో concentrate or emphasize on follow it regularly, consistency maintain cheyandi, ivalla chesadu are cheyakapoyina paravaledle analyze val cheyar malli. So consistency annadi important. Okay, so these are some of the very simplest tasks which may not actually require the parent supervision. ikkada okati manam aalochinchalsindi emti ananante, ee skill anna manam suggest chesetappudu, oka activity suggest chesetappudu, can that activity be performed without the supervision of the parent or supervision is compulsory? idi okati chaala మనం గమనించుకోవాలి. ఎందుకనంటే మళ్ళీ వీ డోంట్ వాంట్ పుట్ టు పుట్ ద చైల్డ్ ఇన్ ఎనీ రిస్కీ సిట్యుయేషన్ ఆర్ ఇన్ ఎనీ హజార్డస్ సిట్యుయేషన్. సో సర్టన్ యాక్టివిటీస్ రిక్వైర్ కాన్స్టెంట్ సూపర్విజన్ ఫ్రమ్ ద పేరెంట్. సో సచ్ యాక్టివిటీస్ ముందుగానే చెప్పండి, ఇక్కడ మీరున్నప్పుడే ఈ యాక్టివిటీస్ ఇవ్వండి. సర్టన్ యాక్టివిటీస్ పిల్లలు అక్క చెల్లెళ్ళు లేకపోతే అన్నతమ్ములు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ స్టాండ్ సెట్ చేసుకోవాలి, బుక్ సెట్ చేసుకోవాలి, టాయ్స్ సెట్ చేసుకోవాలి, లేకపోతే షూ స్టాండ్ సెట్ చేయాలి, లేకపోతే వాళ్ళ రూమ్ సర్దుకోవడము, ఇట్లాంటి చిన్న వాటిల్లో ఏమవుతుంది, ఓకే నార్మల్ సిబ్లింగ్ అండ్ అవర్ చైల్డ్ విత్ డిజబిలిటీ ఇంటలెక్చువల్ డిజబిలిటీ వీళ్ళిద్దరూ పేరెంట్పై వాళ్ళిద్దరూ కనుక కూడా చేసేయచ్చు. పేరెంట్ యొక్క సూపర్విజన్ లేకపోయినా కూడా కొంచెం పర్వాలేదు. సో ఇక్కడ ఒకటి, ఏం యాక్టివిటీ ఇస్తున్నా కూడా కెన్ ద యాక్టివిటీ ఆర్ ద స్కిల్ బీ పర్ఫార్మ్డ్ విత్ మైనర్ సూపర్విజన్ ఫ్రమ్ ద సిబ్లింగ్, వెల్ సిబ్లింగ్ ఆర్ అదర్ ఫ్యామిలీ మెంబర్, ఆర్ డస్ ఇట్ రిక్వైర్ ద సూపర్విజన్ ఆఫ్ ద పేరెంట్స్? దిస్ ఒక్కటి మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, దెన్ యు సీ ఆల్ దీస్ యాక్టివిటీస్ వి ఆల్ సీ ఎట్ అవర్ హోమ్, దీస్ ఆర్ ఇన్ఎవిటబుల్. అంటే ఇవి మనం చేయకుండా ప్రతిరోజు ఈ స్కిల్స్ అన్నది మనం ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు డూ దీస్ పర్టిక్యులర్ స్కిల్స్. అండ్ యూ సీ
this activity of putting washing clothes in washing machine, definitely it requires supervision. ఈ activity మనం పిల్లల్ని ఒక్కలే చేయండి అని చెప్పేసి మనము suggest చేయలేము. Okay, cooking, cooking also most of the time because it is fire cooking, కాబట్టి there must be a supervision. Here also, Shri, they are using a vacuum cleaner. You know, there must be supervision because it is an electronic appliance. Supervision lo ne ivi jaragali. Supervision lekunda cheyaddu ani. Because we don't want to put them under any risky situation. Okay. Now let us come and see leisure time activities. Now leisure time activities, if you see, these should be done in the free time. Okay. Not only ఫ్రీ టైంలో చేయడం మాత్రమే లీజర్ స్కిల్ యాక్టివిటీస్ అని అనుకోవద్దు. నెంబర్ వన్, ఇట్ షుడ్ బి ఎంజాయబుల్ టు ద చైల్డ్. ఇక్కడ లీజర్ స్కిల్ ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది మనకి ఎంజాయబుల్గా ఉన్న యాక్టివిటీని సెలెక్ట్ చేసి పిల్లల్ని చేయండి అని అనడం కాదు, బట్ పిల్లలైతే ఏదైతే ఎంజాయ్ చేస్తారో ఆ యాక్టివిటీని మనము సజెస్ట్ చేయాలి. దెన్ దే షుడ్ బి ఫన్ ఫిల్డ్ ఆల్సో. లీజర్ అంటేనే సరదా లేకుండా దాంట్లో ఎంజాయ్మెంట్ లేకుండా ఉంటే అప్పుడు లీజర్ యాక్టివిటీ అని మనం దాన్ని అనలేం. సో మనం సజెస్ట్ చేసే యాక్టివిటీ కూడా కొంచెం ఫన్ ఫిల్డ్ ఉండాలి. ఇట్ షుడ్ బి బ్రింగింగ్ హ్యాపీనెస్ టు ద చైల్డ్ అండ్ ఇట్ షుడ్ బి స్ట్రెస్ రిలీజింగ్, సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, వి జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది లీజర్ స్కిల్స్ అండ్ ఫన్ గేమ్స్ విచ్ కెన్ బి యూజ్ విత్ చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ. వీ హ్యావ్ కంపైల్డ్ దెమ్ అండ్ వీ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ ద ఫేస్బుక్. సో చాలా మంది చూసారు బికాస్ వీ హ్యావ్ గాట్ అ గుడ్ రివ్యూ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్రమ్ యువర్ ఎస్ఎస్ఏ టీచర్స్ అండ్ దే హ్యావ్ రిక్వెస్టెడ్ అస్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు తెలుగు అండ్ ఆల్. సో ఎవరైతే చూడలేదు, యూ కెన్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ రెఫర్ టు దిస్ పర్టిక్యులర్ మాన్యువల్. ఓకే, సో వాట్ కెన్ బి ద సింపుల్ యాక్టివిటీస్ విచ్ యూ కెన్ సజెస్ట్ టు ద చిల్డ్రన్ అట్ హోమ్? ఓకే, సింపుల్ లిసనింగ్ టు మ్యూజిక్, సింగింగ్, డాన్సింగ్, ఏమన్నా ఫన్ గేమ్స్, టీవింగ్, వాచింగ్ టీవీ, ఏదైనా పజిల్ గేమ్స్ కానీ, బోర్డ్ గేమ్స్ కానీ, ఫోటో ఆల్బమ్ చేయడం కానీ, కొలాజ్ చేయడం కానీ, వీటిలో ఏ యాక్టివిటీ అయినా కూడా మనము సజెస్ట్ చేయొచ్చు. అండ్ రిమెంబర్ ఫస్ట్లో నేను ఏదైతే చెప్పానో, వెల్ సిబ్లింగ్స్ని ఇన్వాల్వ్ చేయండి. ప్లీజ్ ఇన్వాల్వ్ ద వెల్ సిబ్లింగ్స్. యూ హ్యావ్ అ చైల్డ్. ఇంతకు ముందు పిల్లలు నార్మల్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళు ఎప్పుడో పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో ట్యూషన్స్ ఇంటికి వచ్చి ట్యూషన్స్కి వెళ్ళి, సో ఈ డిసేబుల్ చైల్డ్ తోటి టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఉండేది కాదు, ఎక్కువ సమయం ఉండదు. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళు ఇంట్లో ఉంటున్నారు. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా దే హ్యావ్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ ద చైల్డ్. సో సిబ్లింగ్ బాండ్ డెవలప్ అవుతుంది, షేరింగ్ డెవలప్ అవుతుంది. At the same time, the well sibling is going to understand what kind of difficulties the child with disability is going to have. So, and ee games anni kuda sardata kudine games kabatti mostly they will love to get engaged in this particular games. Next, yella nerpichali, how are we going to teach? As I said, tomorrow's session is completely on టీచింగ్ స్ట్రాటజీస్. ఓకే, సో ఈ టీచింగ్ స్ట్రాటజీస్లో చాలా చాలా అంటే చాలా డీటెయిల్డ్గా రేపు సెషన్ జరగబోతుంది, కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ మచ్ అబౌట్ ఆల్ దోస్ టీచింగ్ స్ట్రాటజీస్. బట్ ఇన్ సింపుల్ వే ఐ విల్ ట్రై టు టెల్ యూ దాట్ వీ క్యాన్. ఎందుకంటే పేరెంట్స్ ఖచ్చితంగా అడుగుతారు, పేరెంట్స్ ఏమంటారు, మేము చూసుకోలేకపోతున్నాము, మా వల్ల కావడం లేదు, అసలు చాలా సతాయిస్తున్నాడు, ఎప్పుడు మీరు తెరుస్తారు స్కూల్స్, పేరెంట్స్. ఓకే, దట్ ఈస్ బట్ న్యాచురల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అలా వెక్స్ అవ్వడము, లేకపోతే కొంచెం అలా ఇరిటేట్ అయ్యి, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయ్యి అలా అనడంలో అసలు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫేసింగ్ అ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. సో వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ దెన్ టెల్ దెమ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. అంటే మనం చెప్తున్నప్పుడు పేరెంట్స్ కి సజెస్ట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ నాట్ బి లైక్ యునో లైక్ వీఆర్ గివింగ్ ఇట్లా పెద్ద లిస్ట్ రాసేసి ఇవన్నీ మీరు చేయాలి అని ఆర్డర్ ఇస్తున్నట్టు కాకుండా, యూనో, ట్రీటింగ్ దెమ్ యాజ్ ఈక్వల్ పార్ట్నర్, అండర్స్టాండింగ్ దేర్ డిఫికల్టీ. ఓకే, మీరు దీంతో స్టార్ట్ చేయండి, లెట్ అస్ స్టార్ట్ సింపుల్.
Let us start with these two activities and then see how it goes on. ఈ రెండు యాక్టివిటీస్ స్టార్ట్ చేసి చూడండి ఎలాగ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో చూద్దాం మనము. వీ నెవర్ నో హౌ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు రెస్పాండ్, యూనో ట్రైంగ్ టు టాక్ ఇన్ అ పాజిటివ్ వే ఇస్ గోయింగ్ టు హెల్ప్ అ లాట్. సో హౌ క్యాన్ ద పేరెంట్స్ టీచ్? సి, యాజ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ యు అండ్ ఐ నో హౌ టు టీచ్ దెమ్. మనము నేర్చుకున్నాము బై వర్చ్యూ ఆఫ్ అవర్ ట్రైనింగ్. So we have done 1 year training, 2 years training, 3 years training, whatever it is, and out of lot of years of experience, we know how to use the techniques, different techniques and strategies to teach these children. Ela plan cheyali, ela teach cheyali ani manamu nechukunam, kani parents kaithe manam aa training ivvaledu kada, kabatti vallaku manam simple language lone explain chesi cheppali. So show them how to do it. షో దెమ్, చూపించాలి ఎలా చేసి. మనందరం కూడా అలానే నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా. అండ్ కిడ్స్ లర్న్ టు, దే లవ్ టు ఇమిటేట్. ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అని అంటే అది చూసి మనం ఇమిటేట్ చేయడం చాలా మంది పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. సో షో దెమ్ దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. నిన్ను చూసి వాళ్ళు చేస్తారు, లెట్ దెమ్ డూ. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపన్స్ ఇస్ దాట్ పేరెంట్స్ అంటారు వాడు తినడండి, వాడు వినడండి, వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాడు చేయడండి. నువ్వు చేసే అవకాశం ఇస్తున్నావా పిల్లలకి? వాళ్ళని చేయనిస్తున్నావా? నువ్వు చేసే అవకాశం ఇవ్వకుండా వాడు చేయట్లేదు అని అంటే ఎలా చేస్తారు? చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మనం ఆపర్చునిటీ ఇవ్వాలి టు డూ. హియర్ ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలి? విత్ చైల్డ్ విత్ డిజబిలిటీ. ఎవరికి ఇంకా ఆపర్చునిటీ ఇవ్వాలి? ద నార్మల్ సిబ్లింగ్ హూస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. అసలు మనం ఎప్పుడు వాడు అసలు అర్థం చేసుకోవడం అంటే యూ గివ్ దెమ్ ద ఆపర్చునిటీ, లెట్ దెమ్ బాండ్ అండ్ దెన్ సి వాట్ కైండ్ ఆఫ్ థింగ్. హెల్ప్ దెమ్ టు కంప్లీట్. న్యాచురల్లీ వాళ్ళన్నీ కూడా కంప్లీట్గా ఇండిపెండెంట్గా చేసుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ కమ్ అండ్ హెల్ప్ them in completing the activity. Okay, so this is nothing but by giving them the prompt. Okay, prompts ichi vallaki help chesthe then they'll be able to complete the task. Then step by step tell them that they will learn step by step and slowly. Most important ga use picture guides and videos. This we have seen that many children, you know, they really respond very well with the picture guides, pictorial instructions and videos. మీరు చూడండి వేరే ఏ యాక్టివిటీ ఇచ్చినా వాడు తిన్నగా కూర్చుంటాడన్న గ్యారంటీ మనం ఇవ్వలేం. కానీ మొబైల్ ఫోన్లో ఏదైనా రైమ్స్ పెట్టండి లేదా ఏదైనా గేమ్ పెట్టివాడి మొబైల్ ఫోన్ ఇచ్చారని అంటే హీఈస్ కంప్లీట్లీ అటెంటివ్, కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దస్ పర్టిక్యులర్ మొబైల్. దాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఆడియో విజువల్ మెథడ్. ఓకే, ఎప్పుడైతే మనకి ఆడియో వీడియో ఇన్పుట్ ఉంటుందో న్యాచురల్గా మన అటెన్షన్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్. దిస్ రీసెర్చ్ హ్యాస్ ప్రూవ్డ్ దాట్ ఇఫ్ యూ యూస్ పిక్చర్ గైడ్స్ అండ్ వీడియోస్ దెన్ దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు పే అ లాట్ ఆఫ్ అటెన్షన్ అండ్ కంప్లీట్ ద టాస్క్ విచ్ యూ ఆర్ టేకింగ్ అండ్ అప్రిషియేట్ దెమ్ ఫర్ ద సింపుల్ ఎఫర్ట్స్ విచ్ దే ఆర్ doing. This is nothing but reinforcement. Me andarki telusu reinforcement is one of the most important technique that which we all use invariably. Edanna kotta task nerpistunna edanna paatha task vaadiki acceptable levels lo danni unchal anukunna మనం కంపల్సరీగా రీఎన్ఫోర్స్మెంట్ అన్నది యూజ్ చేయాల్సిందే. సో రీఎన్ఫోర్స్మెంట్, అప్రిసియేషన్, టెల్ టు ద పేరెంట్స్ హౌ టు అప్రిషియేట్. యూ నో హౌ టు రీఎన్ఫోర్స్, ఐ నో హౌ టు యూజ్ ద రీఎన్ఫోర్సెస్, బట్ పేరెంట్స్కి ఎలా అప్రిషియేట్ చేయాలో తెలుసు. సమ్ టైమ్స్ పేరెంట్స్ తెలియకుండా ఏం చేస్తారు, చాలా బాగా చేసావు, అచ్చం మీ అన్నలా చేసావు, అచ్చం మీ తమ్ముళ్ళలా చేసావు, అచ్చం ఇలానే చేసావు. సో డూ నాట్ ఎంకరేజ్ ఎనీ కంపారిజన్. కంపారిజన్ వద్దు. ఓకే, యూ డిడ్ వెల్. ఓకే, నువ్వు బాగా చేసావు, వెరీ గుడ్, సబాష్, యూ కంప్లీటెడ్ దిస్ పర్టిక్యులర్ టాస్క్. ఏం టాస్క్ కంప్లీట్ చేశాడు ఆ టాస్క్ ప్లస్ వెరీ గుడ్, వెల్ డన్, వాట్ ఎవర్ ఈస్ ద రీఎన్ఫోర్సర్ విచ్ యూఆర్ ట్రైంగ్ టు సే. ఓకే, సో యూ టెల్ దెమ్ హౌ టు ఎంకరేజ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ వర్డ్స్ క్యాన్ బి యూజ్డ్ వైల్ దే ఆర్ టాకింగ్ విత్ ద చిల్డ్రన్.
అది సింపుల్ గా కనుక చెప్పగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పేరెంట్స్. ఓకే, దెన్ ఇందాక మనం చెప్పాం పిక్చర్ గైడ్స్ యూజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ సమ్ పిక్చర్ గైడ్స్ విచ్ ఆర్ వెరీ అంటే మేము ఇక్కడ వీ హ్యావ్ యూస్డ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ అండ్ వీ హ్యావ్ ఫౌండ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ టూ రీజన్స్. నెంబర్ వన్, పిక్చర్ ఈజ్ న్యాచురలీ అట్రాక్టివ్ ఉంటుంది అండ్ ఆల్ ద పిక్చర్స్ ఆర్ యు నో కెప్ట్ ఇన్ వన్ పేజ్ ఆర్ వన్ షీట్ ఆర్ అట్ ద మ్యాక్స్ టూ షీట్స్. సో చైల్డ్ ఈజ్ ఇండిపెండెంట్ ఇన్ డూయింగ్. చైల్డ్ తన తాను స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్స్ చూసుకొని హీ విల్ బి ఏబుల్ టు డూ దాట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనం పిక్చర్ కార్డ్ ఇచ్చిన ఫస్ట్ డే సెకండ్ డేనే వాడు అన్ని నేర్చేసుకుంటాడని చెప్పడం లేదు, కానీ ఎవ్రీ డే అది చూసుకుంటూ అది చేస్తా ఉంటే విత్ ఇన్ నో టైం వీ హ్యావ్ సీన్ ఆర్ స్టూడెంట్స్ లర్నింగ్ ద టాస్క్ ఇండిపెండెంట్లీ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 10 to 12 days. 10 days, 10 days, 12 days లో వాడు ఇండిపెండెంట్ గా అంతకుముందు రాని స్కిల్స్ ఎన్నో నేర్చుకున్న పిల్లలు మా దగ్గర ఎగ్జాంపుల్స్ కింద ఉన్నారు. సో యూ సీ హియర్ వీఆర్ టెలింగ్ దెమ్ వాట్ దే షుడ్ డూ. ఈచ్ స్టెప్ కూడా సింపుల్ గా రాసాము. రాసిన వాళ్ళకి చదవడం రాకపోయినా కూడా ఈ ఈ పిక్చర్ ద్వారా ఏం యాక్షన్ ఏం స్టెప్ చేయాలి నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలి అన్నది వాళ్ళకి ఒక యాంటిసిపేషన్ అవగాహన అన్నది వస్తుంది. ఓకే, నౌ దిస్ ఇస్ అ పిక్చర్ షెడ్యూల్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్. ఆల్ ఆఫ్ యూ నో యెస్టర్డే ఆల్సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ శానిటైజేషన్ అండ్ వాషింగ్ హ్యాండ్స్. ఓకే, అండ్ హ్యాండ్ శానిటైజేషన్ అని చాలా సేపు అంటున్నాము, బట్ మెనీ ఆఫ్ ద రూరల్ పేరెంట్స్ మే నాట్ బి యూజింగ్ ద హ్యాండ్ శానిటైజర్ విచ్ వీ యూజ్ ఇన్ ద అర్బన్ సెట్టింగ్. మనందరం అయితే హ్యాండ్ శానిటైజర్ ఒకటి చిన్న బాటిల్ పర్సులో కూడా వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఆటో ఎక్కినా, ఆటో దిగినా, బస్ ఎక్కినా, లేకపోతే క్యాబ్ ఎక్కి దిగినా కూడా వెంటనే అది తీసి రాసేసుకుంటాం. కానీ రూరల్ సెట్టింగ్స్ లో బహుశా మనకి అలాంటి ప్రాక్టీస్ కనిపించకపోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు హ్యాండ్ వాషింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్. సో హ్యాండ్ వాష్ మన పిల్లలు ఎలాగ హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో వాళ్ళకి. ఓకే, అండ్ ఇట్ ఈస్ బెస్ట్ దట్ యూ ఆస్క్ ద వెల్ సిబ్లింగ్ టు స్టాండ్ బిసైడ్ అండ్ దెన్ టీచ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ మోడల్ డెమాన్స్ట్రేట్ అండ్ షో దెమ్. అండ్ ఇద్దరు కలిసి చేస్తే నాచురల్. ఓకే, అక్క చేస్తుంది నేను కూడా చేయాలి, చెల్లి చేస్తుంది నేను కూడా చేయాలి. సో ఇట్ బికమ్స్ అ రొటీన్. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద పిక్చర్స్ నువ్వు నిల్చొని అంటే పేరెంట్ నిల్చొని అక్కడ ఇప్పుడు ఇలా చేయి అలా చేయి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి జస్ట్ ప్రింట్అవుట్ తీసేసి సింక్ దగ్గర అలా తగిలించేసినా కూడా ఓకే, స్టెప్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి సింక్ దగ్గర అండ్ దెన్ దే విల్ బి ఏబుల్ టు డూ వన్ ఆఫ్టర్ ది అదర్ వితౌట్ ద మానిటరింగ్ ఆర్ ద పేరెంట్ టు స్టాండ్ బిహైండ్ ద చైల్డ్. Then you see one of the most important self-help skill which our children do not know, that is toilet control. Chaala mandi parents kuda cheptaru, maa babuki asile toilet ostunde cheppadam ledhu, maa papa cheppadam ledhu, nene inka help cheyalsi ostundi, nene clean cheyalsi ostundi, privacy maintain cheyadam teliyadam ledhu ani cheppesa anta. This is the time to focus on teaching all these skills. ఓకే, ఈ స్కిల్స్ అన్ని కూడా నేర్పించడం అన్నది చాలా అవసరం. మోస్ట్ ఇంపార్టెంట్లీ కూడాను ప్రైవసీ మెయింటైన్ చేయడం, లైక్ లైక్ ఓకే వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద బాత్రూమ్, ఓకే ఆఫ్టర్ యూ ఎంటర్ యూ క్లోజ్ ద డోర్, ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ యూ లీవ్ యూ యూ క్లోజ్ ద బాత్రూమ్ డోర్, యూ వాష్, దిస్ ఇస్ హౌ యూ స్టాండ్, దిస్ ఇస్ హౌ యూ యూజ్. Okay, we have used it because in our urban setting, many of them have a cupboard, so we have used the picture guide like this. Rural setups, low Indian toilets, so we can draw that particular thing. It's not a big thing. Vallakunna situation prakaranga, implona vastu prakaranga, alanti pictures petti, kanke ichinatlaite, they'll be able to learn on their own. Okay, then brushing. Brushing skills, all these things, you see, these are simple task analysis. In fact, you can also say them pictorial task analysis on kuda anachu vitame, endukante step by step kuda meeku picture lo ikkada clear ga kanipistundi. Then you know it's a simple task,
బాయిలింగ్ ఎగ్స్ ఓకే ఇంటి పనుల్లో అలవాటు చేయండి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి అని అంటున్నప్పుడు మరి వాళ్ళు చేయాలి కదా చేయాలి అని అంటే దే షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ సిస్టమ్ సో సపోర్ట్ సిస్టమ్ ఎలా ఇస్తున్నాం ఓకే యు ఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్ ఫిజికల్లీ బట్ ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ ద అబిలిటీ టు డూ ఇట్ లెట్ దెమ్ డూ లెట్ దెమ్ ఫాలో ద పిక్చర్ గైడ్ అండ్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్ అల్టిమేట్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ ఏంటి టు మేక్ దెమ్ ఇండిపెండెంట్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ Right, so that is what we are trying to see. These are just examples for you to give you an idea what all can be done, what kind of activities you can involve them and chepesi. You can think in many different ways. I'm sure there are you can be more creative and more innovative, you know, than us because what is this need necessity unnapudu. We really think and do in ways which we have never tried it before. Okay, intipani, you see, these are all our school children who have been engaged. Memu ma parents ki online trainings is to valan e panulla involve cheyalan cheppi. They have sent nothing. What we have done, what all we have given, they have all been used by our teachers, our students on our. Students who are there in our school and in our adult independent living department, my vocational training center lo, my special school lo na pillalu meeda memu anni kuda idi try chesamo. You see, children are engaged in washing and cleaning utensils, in cleaning their homes, in wiping, dusting the furniture. మొక్కలకి నీళ్ళు పోయడం అయితే ఏంటి లీఫీ వెజిటేబుల్స్ సార్ట్ చేయడము ఉంచడం వీటన్నిటిలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ అన్నది చేయడము జరుగుతుంది. మనము పేరెంట్స్ కి తెలియదా అని అంటే చాలా మంది పేరెంట్స్ ఈ దృష్టిలో ఆలోచించక పోవచ్చు. సో యాజ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఈ టైంలో ఇఫ్ వీ టెల్ దెమ్ సి ఈ యాక్టివిటీస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ హీ విల్ బి కంప్లీట్లీ ఎంగేజ్డ్, ఓకే యాక్టివ్ గా ఎంగేజ్ అయి ఉంటాడు. పొద్దున్న టీవీ ముందు కూర్చొని కూర్చోడం వల్ల దట్ ఈస్ నాట్ యాక్టివ్ ఎంగేజ్మెంట్, రైట్? సో మేక్ దిస్ పాయింట్ వెరీ క్లియర్ విత్ ద పేరెంట్స్. టీవీ ఇవాళ రేపు అందరి ఇళ్లలో కూడా ఉంది, ఓకే? సో టీవీ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆ కార్టూన్స్ చూసుకుంటూ లేకపోతే మొబైల్ ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అందులో గేమ్స్ చూస్తూ లేకపోతే రైమ్స్ వింటూ ఉండడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లిటిల్ హార్మ్ఫుల్. దట్స్ నాట్ యాక్చువల్లీ వెరీ సజెస్టబుల్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ హ్యావ్ పేరెంట్స్ those who are having mobile phones and they afford and give to their children and all, please make it a point to limit the time. Limit the time for mobile usage and TV. TV chudochu 1 hour, 1.5 hour, ఏ టైమ్ లో చూడాలి ఒక చిన్న రొటీన్ లాగా పెట్టాలి. అంతేగాని ఓకే మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసే దాకా టీవీ చూడడానికి మళ్ళీ తర్వాత టీవీ చూ నైట్ 12 o'clock దాకా టీవీ చూసు, నో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు. సో టెల్ టు ద పేరెంట్స్ దట్ దిస్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్ ద రొటీన్. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ దట్ ఎస్టాబ్లిష్ ద రొటీన్ వాట్ ద చైల్డ్ హ్యాస్ టు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద general guidelines or general tips while when you are going to talk with the parents that okay correct posture is important. Okay, see meeru supervise chestu meeru teach chesetappudu meeru ivanni meer jagratalu meer teeskuntaru kaani intlo unnappudu parent responsibility parent teeskuntaru aat parent ki manam cheppali ekkadekkada jagrataga undali ani cheppesi. Okay, so correct posture a activity aina sare whether you are teaching them how to cook, how to brush, lekapothe kinda kuchoni vegetables anni separate cheyadam nerpisa e activity aina kuda correct posture enti annadi manam first cheppali. Okay, and then start from what already the child knows. Okay, em telusu dan daggara nunchi manam start cheyali. Okay, and provide prompts. మొత్తం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హీల్ నాట్ బి ఏబుల్ టు డూ అ న్యూ టాస్క్ వితౌట్ ఎనీ హెల్ప్. సో ఫిజికల్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, వర్బల్ ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ దెన్ స్లోలీ వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు దాన్ని ఫేడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ యూజ్ వాట్ ఎవర్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ అట్ హోమ్ అండ్ విచ్ ఆర్ అప్రోప్రియేట్. ఓకే, విచ్ ఆర్ అప్రోప్రియేట్ మెటీరియల్ ఇంట్లో ఉన్న వస్తువులతోటే వాళ్ళకి ఎక్కువ నేర్పించేటట్టు చూచారు. అండ్ దెన్
Do not forget to praise or reward the child for what he is doing and for the steps which he is doing correctly. You must praise and reward the child and sustain your own motivation. Okay, sustain your own motivation. Parents chala sarlu మిగతా అన్ని పనుల్లో కూడా ఉండే వాళ్ళు చాలా డిజార్టన్ అయిపోతారు ఒకసారి, లేకపోతే నిరుత్సాహపడ్డము, ఇంకా లైఫ్ ఇలానేనా, ఇంకా ఎప్పుడు ఇలా. సో లెట్ దెమ్ మెయింటైన్ దేర్ మోటివేషన్ లెవెల్స్. వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దోస్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఎట్ ది ఎండ్, దిస్ ఇస్ అవర్ లాస్ట్ స్లైడ్. వీ క్యాన్ డూ a lot of things to improve the quality of life of a persons with disabilities, and quality of life of persons with disability, intellectual disability improve cheyadaniki, that is not one person's job. Okay, this is very important that it is together only we will be able to improve the quality of life of people with disabilities. So parents are equal partners, other family members and well siblings are also equal partners. You teachers, we play a very important and critical role, and the service providers like all the other service providers also play a very important role. Okay, so this is what we have. I've tried to be very crisp and quick in concluding the session. I hope it has stop sharing that right now. I hope it was useful for you, and if you have any questions, you can type your questions in the chat box, or you can also raise your hand and we will unmute you. And then we will take some questions before we start the next session. Do you want the question and answers to be done now, or you want next session ayipoyak okate sari question and answers chestamanna? That is fine with us. Ledu ee session ki ippudu doubts, if you have any clarifications or doubts, you can raise your hand and we will take up your questions. Okay, I see some hands raised. Okay, మీ అందరికి చెప్పే మీ మొబైల్ స్క్రీన్స్, మెనీ ఆఫ్ యూ ఐ థింక్ ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ ద మొబైల్ స్క్రీన్ మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోన్ లో హ్యాండ్ రేజ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే వి విల్ నో హూ ఈజ్ రేజింగ్ ద హ్యాండ్ అండ్ దెన్ వి విల్ అన్మ్యూట్ యూ. లేదు, if you want to type the question, you can type the question in the Q&A box. Oka question mark untundi, a question mark lo kuda meeru chepte appudu we will be able to ask the questions. Okay, there is a question, CP child precautions. Okay, as I said, CP child, they are very vulnerable because of their motor issues. Vallalo spasticity untundi, koncham stiffness of muscles annadu untundi. So when handling a child with cerebral palsy, definitely parents have to be careful. If you see, we are not so movement eppudaithe ante physical prompt ichi movement eppudaithe istunnaro, just ask the parents to be a little what you call cautious about ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఉందా లేదా. ఒకవేళ ఈ చేతిలో స్టిఫ్నెస్ ఉందా అనుకోండి, మనం ఫోర్స్ఫుల్ గా చేయలాగి నువ్వు బ్రష్ చేసుకో అని అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి హార్మ్ఫుల్ ఫర్ ద చైల్డ్. ఓకే, సో అలా కాకుండా ఆస్ ద పేరెంట్స్ టు బి అ లిటిల్ కాషియస్ అబౌట్ వైల్ దే ఆర్ మేకింగ్ ద మూవ్మెంట్. ఓకే, రెస్ట్ ఆల్ టీచింగ్ స్ట్రాటజీస్ అండ్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి ద సేమ్. అఫ్ కోర్స్ కొన్ని అడాప్టివ్ డివైజెస్, అసిస్టివ్ డివైజెస్ ఉంటే సిపి పిల్లలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. కానీ ఈ సెషన్లో ఎక్కువ సిపి పిల్లల గురించి వీ హ్యావ్ నాట్ కాన్సన్ట్రేటెడ్, వీ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ చిల్డ్రన్ విత్ ఐడి ఓన్లీ. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ హ్యావ్ అ సపరేట్ సెషన్ ఆన్ సిపి చిల్డ్రన్ ఆన్ హౌ టు టీచ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ పొజిషనింగ్ షుడ్ బి సజెస్టెడ్ టు ద
టు చిల్డ్రన్ విత్ సర్వీ పాలసీ. పొజిషనింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ లేదనుకోండి, ఏదైనా యాక్టివిటీ చేపించేటప్పుడు వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ సిటీ చిల్డ్రన్ ఆర్ సీటెడ్ ప్రాపర్లీ, ఓకే, విత్ ప్రాపర్ సపోర్ట్. అదర్వైజ్ ది స్టార్ట్ డెవలపింగ్ న్యూ కాంట్రాక్చర్స్ అండ్ ఆల్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్, వీ ఆర్ నాట్ ఫిజియోథెరపిస్ట్, వీఆర్ స్పెషల్ ఎడ్యుకేటర్స్. సో ఇప్పుడు ఇంట్లో ఎటువంటి ఫిజికల్ అంటే స్మాల్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే ఈ కాంట్రాక్చర్స్ ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఉండడానికి ఎక్సర్సైజెస్ అన్నది కొన్ని ఫిజియోథెరపిస్ట్ యొక్క సూపర్విజన్ లో వీ క్యాన్ సజెస్ట్. బట్ ఐ రిపీట్, ఇట్ మస్ట్ బి డన్ అండర్ ద సూపర్విజన్ అండ్ యాజ్ అడ్వైజ్డ్ బై ద ఫిజియోథెరపిస్ట్. బికాస్ రేపు పొద్దున్న మీరు ఏదైనా ఒక యాక్టివిటీ సజెస్ట్ చేసి, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ సజెస్ట్ చేసి, అండ్ దెన్ the child develops more contractures or something happens with a CP child, especially where there is lot of spasticity, it becomes an altogether a new problem. So be very careful when you are trying to suggest any kind of a physical activity to the child with cerebral palsy. Okay, right, then I don't know, Ambika garu me cheyettaru, so we are giving you the microphone, maybe unmute chestunnamu, very shortly your mic will be on. If you have any doubt, you can ask us directly. Ambika, we have unmuted your mic. If you have any doubt, you can ask. మేడం గారు వినిపిస్తుందండి? చెప్పండి, వినిపిస్తుంది. మాకు ఇక్కడ బొమ్మల హారి గానే ఒక అమ్మాయి ఉంది మేడం. చెప్పండి, వింటున్నాము. ఉంది ఆ అమ్మాయి, ఎప్పుడు కూడా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంది. ఎంత అది అవాయిడ్ చేద్దామని చెప్తున్నా కూడా అది తీయట్లేదు. తను పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడు కూడా ఫోన్ ఉంటుంది, సాంగ్స్ ఉంటుంటాయి. సాంగ్స్ అంటే షీఈస్ అంటే తన పాటలు వింటూనే ఉంటుంది, వేరే ఇంకా ఏమి యాక్టివిటీ చేయట్లేదు. ఓకే, దాన్ని ఎలా మనం అవాయిడ్ చేస్తాం మేడం? అయితే ఒకటేసారి ఫోన్ తీసేయడం ఈజ్ నాట్ సజెస్టబుల్, ఎందుకంటే ద మోమెంట్ యూ రిమూవ్ ద ఫోన్, ఒకటేసారి మీరు ఫోన్ తీసేసి స్ట్రిక్ట్ గా ఉన్నాము అని కనుక అనుకున్నట్లయితే the child is going to show lot of temper tantrums, ante chaala wild ga avadamu, baaga arevadamu, lekapothe అన్ని చేస్తుంది మేడం. అదే అందుకనే నేను అంటున్నాను, ఒకటేసారి ఫోన్ తీసేయడం అన్నది సజెస్ట్ అయితే నేను చేయడం లేదు. అయితే మెల్లమెల్లగా దాన్ని ఫేడ్ చేయాలి. అండ్ ఫోన్ తీసేసినప్పుడు తనకి వేరే యాక్టివిటీస్ అన్నది సజెస్ట్ చేయడం ఇంపార్టెంట్. సి, నాకు ఇంకా వేరే ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అన్ని మీరు నాకు ఇస్తున్నారు, అన్ని పనులు మీరు చేస్తున్నప్పుడు నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను కూడా ఫోన్ పెట్టుకొని ఇప్పుడు ఈ మైక్రోఫోన్స్ ఎలా పెట్టుకున్నానో కూర్చొని నేను కూడా దినం మొత్తం పాటలు వింటా. నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, వంట చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని అంటే, కానీ మనకు అలాగే ఇప్పుడు ఈ పాప కూడా ఏమవుతుంది, రొటీన్ ఏం లేదు, వేరే యాక్టివిటీ ఏం లేదు. సో వేరే యాక్టివిటీస్ మనం సజెస్ట్ చేయాలి. వేరే యాక్టివిటీస్ అని అన్నప్పుడు డైరెక్ట్ గా మనం చెప్పలేము బీట్స్ ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసేసి. ఇప్పుడు తనకి ఆ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో మనం అట్లీస్ట్ ఒక 4-5 యాక్టివిటీస్ లిస్ట్ డౌన్ చేసుకొని ఈ యాక్టివిటీస్ లో ఏ యాక్టివిటీ మీద తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందో మనం గమనించాలి. ఇక్కడ మనము అని అంటే ఇప్పుడు నాచురల్ గా ఇప్పుడు పాప ఇస్ నాట్ కమింగ్ టు ప్రాబబ్లీ బాబిత సెంటర్ కి రావట్లేదు, కాబట్టి ఇప్పుడు పేరెంట్ మీరు చెప్పాలి, ఓకే యాక్టివిటీ 1 ఓకే బీడ్స్ అనుకున్నాము, అప్పుడు దీని మీద తనకి తనకి ఇష్టం ఉందా, తను చేస్తుందా లేదా ఒక 2-3 రోజులు గమనించండి. యాక్టివిటీ 2 ఏదన్నా ఒక పజిల్ ఇచ్చారు, ఆ పజిల్ తీసి పెట్టే పజిల్ ఉందనుకోండి, ఆ పజిల్ ఇచ్చారనుకోండి, సో దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదా. అలాగా యాక్టివిటీస్ స్లోగా ఇచ్చి ఫస్ట్ మొబైల్ ఫోన్ ఒక 1/2 అవర్ దూరంగా ఉండేటట్టు, ఆ 1/2 అవర్ మన ఫుల్ అటెన్షన్ చైల్డ్ మీద ఉండాలి, ఆ వేరే యాక్టివిటీ మీద ఉండాలి. అలా స్లోగా టైం ఇంక్రీస్ చేస్తూ ట్రై చేస్తే దేర్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ అ చేంజ్ విచ్ వీ కెన్ సీ. ఓకే, కానీ ట్రై చేసి చూడాలి. జనరల్ గా మీరు
మీకు ఇంకొకటి కూడా చెప్తాను, మీ పేరెంట్స్ కి ఇలా చెప్పినప్పుడు ఏమి చేసినా చేయట్లేదండి, మేము ఇవి చూసామండి అని చెప్పే అవకాశము ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా చెప్పినప్పుడు మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఓకే, మీరు ఇప్పటిదాకా ఇవి ట్రై చేశారు కదా, ఈ 1 వీక్ నేను చెప్పిన ఈ 2 యాక్టివిటీస్ ట్రై చేయండి, లేకపోతే ఈ 4 రోజులు ఈ 2 యాక్టివిటీస్ ట్రై చేయండి అని పాజిటివ్ గానే మాట్లాడండి. ఎందుకంటే ఫస్ట్ మీరు చెప్పంగలని పేరెంట్స్ నుంచి వచ్చే ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పినా కూడా చేయట్లేదండి, వినడం లేదండి అనే అంటారు వాళ్ళు. వాళ్ళు అలా అంటారు, అలా అంటారని కూడా నేను మీకు చెప్తున్నాను. బట్ మనం అయితే మన ప్రయత్నం మనం చేయాలి, కాబట్టి యూ కెన్ ట్రై టెలింగ్ దెమ్ దట్ యూ కెన్ డూ దిస్. ఓకే అండి, నెక్స్ట్ వీ హావ్ మోస్ట్ ఆఫ్ ద సిపి చిల్డ్రన్ పుట్ దర్ హ్యాండ్స్ ఆన్ దర్ ఫేస్ ఇన్ దిస్ కోవిడ్ టైమ్, ఇట్ మే బి డేంజర్, హౌ కెన్ వి అవాయిడ్ దిస్? ఓకే, ఎస్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే పుట్ దర్ హ్యాండ్స్ ఆన్ ద ఫేస్ అండ్ ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ కూడా మనం పెట్టము కాబట్టి ఫేస్ మీద చేయి వెళ్తుంది, ఒక్కోసారి కళ్ళల్లో చేతులు పెట్టేసుకుంటారు పిల్లలు. మీరు అన్నట్టుగానే దిస్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్, ఎలా అవాయిడ్ చేయొచ్చు అని అంటే, నెంబర్ 1 ఇస్ యునో వెన్ యువర్ హ్యాండ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్, దెన్ హ్యాండ్ మనది ముఖం మీదకి వెళ్ళే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. సిపి చైల్డ్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అ చైల్డ్ హూ ఇస్ బెడ్ రిడెన్, అంటే మూమెంట్ లేదు, ఎక్కువసేపు పడుకునే ఉంటున్న సిపి చైల్డ్ గురించి మాట్లాడుతున్నట్లయితే, దెన్ న్యాచురల్గా వాళ్ళు చాలా వాళ్ళని ఐడియల్గా అలా పడుకోబెట్టేస్తే దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళ చేతులు కాలే వాళ్ళకున్న ఇది, వాళ్ళ దగ్గర ఏమి బొమ్మలు కానీ ఏమి మెటీరియల్ కూడా లేకపోతే కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేతులు నోట్లో పెట్టుకోవడము, చేతులు ముఖం మీద పెట్టుకోవడం, లేకపోతే చేతితో ఇలా ఇలా కొట్టుకోవడం, ఇలాంటి బిహేవియర్స్ అన్ని డెవలప్ అవుతాయి. కాబట్టి కీప్ సంథింగ్ ఇన్ దర్ హ్యాండ్, ఏదైనా ఒక సౌండ్ వచ్చే టాయ్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు పట్టుకోగలిగేది, అంటే వాళ్ళ గ్రిప్ లోకి వచ్చేటట్టు. చాలా మంది సిపి చిల్డ్రన్ మీరు గమనించినట్లయితే వాళ్ళకి కాంట్రాక్చర్స్ ఉంటాయి, వాళ్ళ గ్రిప్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళు పట్టుకునే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పట్టుకోగలిగే అట్లాంటివి ఒక బొమ్మ, అది కూడా సౌండ్ వచ్చేటటువంటిది కనిపిస్తే వాళ్ళకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్నది ఉంటుంది. నా చేతిలో ఆల్రెడీ ఇది ఉన్నప్పుడు హౌ కెన్ ఐ పుట్ ఇట్ ఇన్ మై మౌత్ ఆర్ ఇన్ కైండ్ ఆఫ్ థింగ్. సో ట్రై టు కీప్ ద హ్యాండ్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఓకే, సిపి చైల్డ్ చేతులు కట్టేసి ఉంచడం ఈజ్ నాట్ ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఓకే, సో వీ నీడ్ టు సీ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఎటువంటి బొమ్మలు మనం ఇవ్వచ్చు అన్నది చూస్తే. In the next session, we are going to show you a lot of teaching learning material. Chala mandi chusuntaru, but still we thought for those who are new and those who don't have an idea, we will show you some teaching learning materials which can be used with children at home. Okay, so we'll take one last question for this session before we start with our next technical session, because it's already 3 o'clock and we have to also finish our next session. Okay, there is one question which they are asking. MR child ekkuvaga chunga karustu untaru, elanti activities tho tagginchochu? Okay, drooling ki koncham mouth exercises anadi istaru. If you have your physiotherapist, I'm sure all SSA have some physiotherapists who do the scans and all, so you can ask them. But very simple thing which you know, which works with most of the children who drool, is that you slowly do the massage. Mostly drooling vachedi because they are not able to close the mouth, or their valla tongue kuda bite ku undadam valla ఎక్కువగా సొంగ కారుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నెంబర్ 1 పొజిషన్ ఆల్సో ఇంపార్టెంట్, లెట్ ద చైల్డ్ బీ ఇన్ అ సిట్టింగ్ పొజిషన్, క్లోజ్ ద చిన్ కొంచెం ఇట్లా పైకి అనండి, అండ్ దెన్ ట్రై టు మసాజ్ అండ్ క్లోజ్ దిస్ పర్టికులర్ థింగ్, దెన్ ద సలైవా ఇస్ గోయింగ్ టు గో బ్యాక్. ఓకే, లేదు అని అంటే నోరు ఎప్పుడు ఆ అని తెలిసి ఉంటే ఆ సలైవా అంతా కూడా బయటకు వస్తుంది, మింగలేకపోతున్నాడు కాబట్టే సలైవా బయటకు వస్తుంది. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ టు ద చీక్స్
and chin and this area is going to help them to learn to swallow the saliva. Then rest of the exercises, I think, should be done, you know, under the supervision of the physiotherapist. Okay, and also, suppose if the CP child is too old, 21 years, 25 years, probably these exercises and all will have less effect. చిన్న పిల్లలు డ్రూలింగ్ ఉంది అని అంటే దాన్ని హ్యాండిల్ చేయడము అది తగ్గించడం చాలా కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ పెద్ద పిల్లలకి అయితే కొంచెం కష్టం. అలాంటప్పుడు వి మస్ట్ ఫోకస్ ఆన్, యునో, దేర్ ఆర్ మెనీ చిల్డ్రన్ హూ టై దర్ యునో హ్యాంకర్చీఫ్ ఆర్ నాప్కిన్ అండ్ దే కీప్ క్లీనింగ్ దేర్ యునో డ్రూల్. ఓకే, సో వీ హ్యావ్ టు ఆల్సో సీ అట్ ది ఏజ్ ఆఫ్ ద, వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ద చైల్డ్ of whom you are going to deal with. So now we will stop my session over here. Anyhow, I'll be there in this particular next session. Now I would like to invite Dr. Usha, who is very longly associated for a very long time with NIMH. Now NIPED, she's working as a lecturer in Department of Special Education, and most of you must have seen her when you have attended CRE programs at you know, at our institute. Usha, I'm giving you the presenter rights. You can start sharing your screen. Over to you now. Good afternoon to all. Myself, Dr. Usha, I'm working here as a faculty. See, as a teacher, we all are having the aim, the goal is to teach every children. We have the belief that every child can learn. But the thing is, they cannot learn just in the same way like other children learn. Avana manaku telusu kada prati okka pillaru gaadiki prati okka child ki ability anedi untundannamata. Aa ability anedi ento kanukodame, that is the very important task. ఓకే, సో మనం ఏం మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్క చైల్డ్లో ఎబిలిటీ ఉన్నది ఉంటుంది, కానీ వాళ్లలో ఉన్న ఎబిలిటీ కనుక్కోవడమే మన ఛాలెంజ్ కదా అండి. మనకు తెలుసు ప్రతి ఒక్కరికి మనము నేర్పించవచ్చు, కానీ వాళ్ళు ఎలా నేర్పిస్తే, మనం ఎలా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు అనేది మనము వెతుకుతూ ఉంటామన్నమాట. ఇది కూడా మనకు తెలుసు ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్ స్కూల్స్లో అంటే మనకి ప్రత్యేకంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, వాళ్ళకి నోట్స్ బుక్స్ అన్ని ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లాగా ఉంటుందన్నమాట. ఏమవుతుంది, అదే పాఠాలని 30 చిల్డ్రన్స్కి టీచర్ ఏం చేస్తుంటారు, చెప్తూ పోతున్నారు. కానీ మన పిల్లలకి వచ్చేసరికి, మన చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీకి వచ్చేసరికి, వీఆర్ అవేర్ దాట్ వీ కెన్ నాట్ ఫాలో ద సేమ్ టెక్స్ట్ బుక్ విచ్ ద రెగ్యులర్ స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. అందుకే మన బాధ్యత ఇక్కడ ఎక్కడ వస్తుందంటే, మనము ఆ చైల్డ్కి, ఆ పిల్లగాడికి తగ్గినట్టుగా కరికులంని మనము డెవలప్ చేసుకోవడము మన బాధ్యత అవుతుంది. అయితే మనం ఏం చేస్తామంటే, యాజువలీ యాజ్ అ స్పెషల్ ఎడ్యుకేటర్ we focus on the life skills activities. Akkada we focus on the self help skills activities, we focus on the social skills activities, communication skills activities, occupational skills activities, leisure time activities, and how to make the child to do the creative thinking activities. Creative ga ela manam child ni tayar cheyali, all those things. And also we should not forget, we also have to teach, we can teach the ఫంక్షనల్ అకాడమిక్ స్కిల్స్ ఆల్సో. అయితే ఈ ఫంక్షనల్ అకాడమిక్ స్కిల్స్ ను మనము ఇంట్లో కూడా మనం పిల్లగాళ్ళు ఉన్నప్పుడు టీచ్ చేయొచ్చు. చూసిరా మన క్లాస్ రూమ్ ఇట్ ఈస్ ఫుల్ ఉంటుండే ఇంతకు ముందు. నౌ అవర్ క్లాస్ రూమ్స్ ఆర్ టోటలీ ఎంప్టీ, అవర్ చిల్డ్రన్స్ ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. అయితే కూడా వీ కెన్ ప్లాన్ సర్టెన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫంక్షనల్ అకాడమిక్స్ అండ్ విచ్ వీ కెన్ carried out at a home.
ఇప్పటి వరకు మనము సెల్ఫ్ స్కిల్స్ ఎలా చేసుకోవాలి, రిక్రియేషన్ అయితే పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేసుకోవాలి అనేసి కూడా అనుకున్నాం. ఇప్పుడు మనకు కొంచెం టైం కూడా ఉంటుంది కదా, ఇప్పుడు సెల్ఫ్ స్కిల్స్ అవన్నీ ఏమవుతుంది మార్నింగ్ టైంలో మనం చేసుకుంటూ పోతాం అనమాట. అలాగే కొంత టైంని మనం సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా మనం పిల్లలకి ఈ ఫంక్షనల్ అకాడమిక్స్ కూడా మనము టీచ్ చేయొచ్చు. సాయంత్రం ఒకటే పెట్టుకోవాలంటున్నారా? నాట్ ఓన్లీ నెసెసరీ దట్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్ పార్ట్, వి కెన్ ప్లాన్ త్రూ అవుట్ ద డే. హౌ వి కెన్ ప్లాన్ లెట్ అస్ సీ ఆల్సో. సో మనం ఏం చేస్తామంటే టుడే వి ఆర్ జస్ట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫంక్షనల్ అకాడమిక్స్ మీన్స్. ఫంక్షనల్ రీడింగ్ అంటే ఏంటి, ఫంక్షనల్ రైటింగ్ అంటే ఏంటి, ఫంక్షనల్ అర్థమెటిక్ ఏంటి, ఎలాంటి స్టెప్స్, ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, ఎలాంటి మెటీరియల్స్ ద్వారా మనము వాళ్ళకి టీచ్ చేయొచ్చు, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. కానీ ఒకసారి మనము మళ్ళీ ఎట్లా ఎట్లా పోవాలో అనేసి జస్ట్ గుర్తు తెచ్చుకుంటున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఎవరైనా పేరెంట్స్ ఇప్పుడు ఎక్కడైనా ఒక ఏరియాలో రిసైడ్ చేస్తున్నారు అంటే ఆ చుట్టుపు పక్కన ఉన్న చోట మనకి ఏమేమి కనిపిస్తాయి, షాప్స్ ఉంటుండొచ్చు, సూపర్ మార్కెట్ ఉంటుండొచ్చు. అవునా, ఎక్కడ పోయినా మన పిల్లలకి ఈ రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ స్కిల్స్ అనేది ఉపయోగం పడుతుందన్నమాట. అంటే ఈ ఫంక్షనల్ అకాడమిక్స్ అనేసరికి ఇంకా ఏమి రాదు మనకి, ఏంటంటే బేసిక్ రీడింగ్ రైటింగ్ న్యూమరసీ స్కిల్స్. ఒక పిల్లగాడులు ఇంట్లో ఉన్నప్పుడు, ఒక పిల్లగాడు పక్కింటికి పోతే, ఒక పిల్లగాడు కమ్యూనిటీలో చుట్టూర ఎన్వైరాన్మెంట్లో మనుషులతో ఇంటరాక్ట్ చేస్తే అప్పుడు వాడికి ఎలాంటి అవసరం ఉందో విషయాల గురించి ఆ విషయాలే మనము ఫోకస్ చేస్తున్నాము. అందుకే మనం చూడండి అకాడమిక్ స్కిల్స్ అనేది మామూలుగా మనము క్లాస్ రూమ్లో రెగ్యులర్ స్కూల్లో వాడుతుంటాం. ఫంక్షనల్ అనే వర్డ్ ఎందుకు వాడతామంటే డే టు డే యాక్టివిటీస్ బాబు గాని పాప గాని చెయ్యాలి అంటే అలా దానికి మనము తయారు చేయబోతున్నాం అన్నమాట. అదే కదండి ఫంక్షనల్ అకాడమిక్ స్కిల్స్ అయినప్పుడు. అంటే యాజ్ ఎ టీచర్గా మనము యూజువలీ ఏదైనా మనము పిల్లలకి చెప్పాలి అన్నప్పుడు ఎలాంటి విషయాల్ని మనము సెలెక్ట్ చేసుకుంటాము, ఎలాంటి విషయాలను మనము టీచ్ చేస్తామంటే అల్టిమేట్ అదే ఏం పెట్టుకుంటాం కదా, ఇండిపెండెంట్గా ఉండాలి అనేసే కదా మనం ఇవన్నీ తయారు చేస్తాం. ఇండిపెండెంట్ అన్నప్పుడు డిపెండ్ అపాన్ ద చైల్డ్ ఎబిలిటీ, ఆ చైల్డ్ ఎబిలిటీ యునిక్నెస్ ని గుర్తు పెట్టుకోండి, ఆ లెవెల్ ఇండిపెండెన్స్కి మనము తీసుకెళ్ళడానికి తయారు చేస్తామన్నమాట. అంటే మనము ఈ ఫంక్షనల్ అకాడమిక్ స్కిల్స్ ఏదైతే పిల్లలకి నేర్పిస్తున్నామో దానివల్ల వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా ఎక్కడైనా వెళ్ళి, ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు పోవాలి, బ్యాంకులో నుంచి మనీ డ్రా చేసుకొని రావాలంటే బ్యాంకు అనేది చదవడం రావాలి, బ్యాంకుకి వెళ్ళే రూట్ తెలిసి ఉండాలి, బ్యాంకు దగ్గర వెళ్ళిన తర్వాత ఫిలప్ చేయడం తెలిసి ఉండాలి. ఈ విషయమే వాళ్ళ మన పిల్లలకి ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్కి వచ్చేసరికి అవే మనకి ఫంక్షనల్ అకాడమిక్స్ అవుతుంది కదండి. అంటే అల్టిమేట్ పర్పస్ ఏంటంటే చుట్టూరు ఉన్న ఎన్వైరాన్మెంటల్కి ఏమేమి ఉన్నాయో ఆ విషయం గురించి తెలియపరచడము, మళ్ళీ ఇండిపెండెంట్గా వాళ్ళు ఉండడానికి వాళ్ళకి మనము సపోర్ట్ చేసుకోవడము, మళ్ళీ ఎట్లయినా పరిస్థితిలో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎన్నో యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం కదా, డేంజర్ నేర్పిస్తాము, టాయిలెట్ స్కిల్స్ నేర్పిస్తాము, దీనివల్ల ఏమవుతుంది బయట వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు సొంతంగా ఆ ప్లేస్ వెతుక్కొని అక్కడికి వెళ్ళి రాగలుగుతారు. ఇప్పుడు డేంజర్ సింబల్స్ చూసినప్పుడు ఓ ఇక్కడ ముట్టుకోవద్దు అనే అవగాహన వాళ్ళకి రావడానికే కదా మనం నేర్పిస్తాము. ఇలాంటి విషయము మనకి రెగ్యులర్ స్కూల్ బుక్ లో దొరకవు అనమాట. అక్కడ ఉన్నదే వేరే, క్లాస్ వన్ క్లాస్ టూలో వాళ్ళ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అవన్నీ హయ్యర్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఉంటుంది. మన పిల్లలకి వచ్చేసరికి ఉన్న కరికులం అనేది ఇదే ఫంక్షనల్ అకాడమిక్స్, ఫంక్షనల్ స్కిల్స్, ఫంక్షనల్ కరికులం అనే మనము ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు ఒక్కటి మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, మనది బేస్ ఉంది కదా. ఎట్లా అంటే స్పెషల్ ఎడ్యుకేటర్గా మనము ఏదైనా ఆచలో ఇది నేర్పిద్దాము అనేసి డైరెక్ట్గా నేర్పించాం, ఏం చేస్తాము ఫస్ట్ మనం ఏం చేస్తాము, అసెస్మెంట్ అనేదే చేస్తాం. అసెస్మెంట్ అనేది మనం ఎందుకు చేస్తామంటే వాళ్ళ ఉన్న పిల్లల్లో ఉన్నంత వి హావ్ వాంట్ టు ఐడెంటిఫై దేర్ ఎబిలిటీస్ యాజ్ వెల్ యాజ్ ద నీడ్స్ ఆఫ్ ద చైల్డ్. ఎప్పుడైనా ఉషా, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ ఉషా, జస్ట్ వన్ మినిట్. We have Dr. Chandrika, the Deputy Director,
from SSA who joined us. I welcome Dr. Chandrika for today's program. Chandrika ma'am, can you hear us? Yeah, I can hear you. Good afternoon, madam. We missed you. We missed you yesterday. Yeah. And I'm glad to see you joined, and I'm sure all your staff members are also happy to see you. Sorry, Usha, for interrupting. Just wanted to introduce madam to all of you. That's all. You can continue. Good afternoon. Good afternoon to all of you. Thank you. So, manam em cheyalante manam eppudaina assessment anedi chestam anamata. When we go for the home visit also, manamu vaalla parents vaalla intiki vellinappudu kuda ఈ విషయం మనము మర్చిపోకూడదు. అసెస్మెంట్ అనేది మనము చేయాల్సిందే. అసెస్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఇంకొకటి కూడా చేయొచ్చు, మన పేరెంట్స్ ని మనం దాంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. యూజువల్లీ మనం అంటే ఎప్పటికైనా మనం ఒకటి గోల్స్ చేసిన తర్వాత ఇది ఇది నడుద్దామా అనేసి మనం పేరెంట్స్ తో డిస్కస్ చేసుకుంటాం కదా. అలాగే మనం అసెస్మెంట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి వి కెన్ ఆల్సో ఇన్వాల్వ్ ద పేరెంట్స్. దే ఆల్సో విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రోసెస్ అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి వెన్ వీ మీట్ దెమ్ వీ క్యాన్ డూ ద అసెస్మెంట్ అలాంగ్ విత్ ద పేరెంట్స్. దెన్ వీ కెన్ ఐడెంటిఫై ద ఎబిలిటీ అండ్ ద నీడ్ ఆఫ్ ద చైల్డ్. ఆఫ్టర్ దట్ గోల్ రెస్పాండ్ టు ద గోల్ అంటే మనం ఏం చేస్తాము, ఫలానా ఫలానా గోల్స్ ని సెట్ చేసుకొని ఓకే ఇది మనము ఇలా నేర్పిస్తాము అనేసి పేరెంట్స్ కి కూడా మనము ట్రైనింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఏది అవసరమో అదే బేస్ పైన వి మేక్ అవర్ ప్రోగ్రామ్ ప్లానింగ్. తర్వాత ఇన్ ద ప్రోసెస్ యాజ్ ఎ టీచర్ వి టీచ్ దెమ్ అండ్ ఆల్సో మెనీ థింగ్స్ మనకు తెలుసు. పిల్లల దగ్గర నుంచి మనం బాగా ఎక్కువ నేర్చుకుంటాం అన్నమాట. మనం పిల్లలతో ఇన్వాల్వ్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు దే ఆర్ టీచర్స్ టు అస్. మనం టీచర్ అన్నదానికన్నా వాళ్ళని టీచర్ అనుకుంటూ మనం ఏమవుతాము, మనం వి టీచ్ లర్న్. హౌ ఫర్ అవర్ టీచింగ్ ఎంత వరకు చైల్డ్ కూడా నేర్చుకున్నాడు అనేది మనం ఏం చేస్తాం, ఒకసారి రివ్యూ చేసుకుంటాము, రిపోర్ట్ చేసుకుంటాము. మళ్ళా మనకు ఆ రోడ్ అనేది ఆగదు. మనము యూ విల్ గో అహెడ్. మళ్ళా మనము అసెస్మెంట్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకి ఏమైనా మోడిఫికేషన్ అవసరం ఉందా, ఏదైనా చేంజెస్ అవసరం ఉందా అని చూసుకుంటూ మనము కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. మనం ఎవరిని మర్చిపోమండి, మన బేసిక్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో అది ఎప్పటికైనా మనము ఫాలో అవ్వాలి. క్లాస్ రూమ్ లో ఒకటే కాదు, ఇంట్లో అయినా మనము ఈ టీచింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ టీచింగ్ ప్రిన్సిపల్స్ ని మనము పేరెంట్స్ కి చెప్తున్నప్పుడు ఎప్పటికైనా మనం సింపుల్ నుంచి ఎట్లా వెళ్ళాలి అనేది వాళ్ళకి చెప్తూ పోవాలన్నమాట. ఇప్పుడు హోల్ టు పార్ట్ అనేసి ఉంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఆ కళ్ళు అంటే కళ్ళు చూపెట్టండి, ఎముకలు చూపెట్టండి అని మామూలుగా వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు మనము మొత్తం దిస్ ఇస్ ద పర్సన్, దిస్ ఇస్ ద చైల్డ్ హోల్ బాడీ హ్యూమన్ బాడీ అని చెప్పేసి తర్వాత మనం ఆ పార్ట్కి వెళ్ళాలండి అట్లా చెప్పాలి అనేది ఇప్పుడు మనకు తెలుసు. యాజ్ అ టీచర్ గా మనం క్లాస్ రూమ్ లో చెప్తున్నాం కాబట్టి మనకు దాని గురించి అవగాహన ఉంది. కానీ అది మనం పేరెంట్స్ కూడా మన వేలోనే రావాలి. ఇప్పుడు మనం ఎట్లా టీచ్ చేస్తున్నాం క్లాస్ రూమ్ సిచ్యువేషన్ లో, అలాగే పేరెంట్స్ కూడా టీచర్ చేస్తేనే ఎఫెక్ట్ అవుతుంది. మనం కొన్ని ఫాలో అవుతాం, అలాగే వాళ్ళు ఫాలో అవుతే ఆ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, అప్పుడు రిపీట్ అవుతుంది. కాబట్టి స్కూల్లో ఎలా నేర్పిస్తున్నామో అలాగే వాళ్ళు హోమ్ లో కూడా నేర్పిస్తున్నారు. కాబట్టి అక్కడ చైల్డ్ సేమ్ వేలో రిపీటేషన్ అనేది సేమ్ వేలో అవుతుంది. కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫాస్టర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద చైల్డ్. దిస్ ఆల్సో వీఆర్ అవేర్ అబౌట్ టీచింగ్ అన్నప్పుడు మనము ఇవి గుర్తు పెట్టుకుంటాము. ఇది మ్యాచింగ్ అంటే రెండు వస్తువులు మ్యాచింగ్ చేయడము, తర్వాత సిచ్యువేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడము. ఐడెంటిఫికేషన్ అన్నప్పుడు వస్తువుని పెట్టి ఇందులో ఏ వస్తువు పేరు చెప్తామో అది గుర్తు పెట్టడము, వస్తువు పట్టుకొని అడిగినప్పుడు ఆ వస్తువు పేరు చెప్పడము, తర్వాత రాయడము, తర్వాత చదవడం, ఇవన్నీ మనకు కూడా తెలుసు కదా. కానీ దిస్ అనేది హౌ ద పేరెంట్స్ షుడ్ క్యారీడ్ అవుట్ అట్ హోమ్
ఇప్పుడు మ్యాచింగ్ చేయించండి, పిల్లలకి మ్యాచింగ్ చేయించండి అని మనం యూజువలీ అదే వాడతాం, మాట్లాడుతుంటాము. ఆ యాపిల్ యాపిల్ మ్యాచింగ్ చేయండి, రెండు యాపిల్ పెట్టేసేయండి, దాని దగ్గర ఇది తీసుకోపోతే మ్యాచింగ్ అవుతుంది అలా చెప్పిన. సపోజ్ ఇఫ్ యూ గో టు ద హోమ్ విజిట్, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే ఒక్కసారి చూడాలి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఎంత మంది ఉన్నారు, వెదర్ ద జాయింట్ ఫ్యామిలీ ఉన్నారా, న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్నారా, ఎంత మంది, అవి కూడా మనకు హ్యూమన్ రిసోర్స్. తర్వాత ఇక్కడ ఎన్ని ఎన్ని రూమ్స్ ఉన్నాయి, హాల్ ఉన్నాయి, కిచెన్ ఉన్నాయి, బెడ్రూమ్ ఉన్నాయా, వాళ్ళు ఎలా ఎంటర్టైన్ పిల్లలతో ఎలా ఉంది అన్ని చూసుకుంటూ. ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్, మనం ఎలా అంటామో ఇండివిజువలైజ్ టీచింగ్ ఫర్ ద చైల్డ్ అన్నట్టుగా ప్రతి ఫ్యామిలీ కూడా, ఇండివిజువల్ ఫ్యామిలీ కూడా మనకి డిఫరెంట్ అండి. వాళ్ళ యాక్టివిటీస్ డిఫరెంట్, వాళ్ళ ఇంటరాక్షన్ డిఫరెంట్, వాళ్ళ క్యారీ అవుట్ చేసి ఏమంటారు డైలీ రొటీన్ యాక్టివిటీస్ అనేది డిఫరెంట్. ఆ మనము అర్థం చేసుకుని దానికి తగ్గినట్టుగా మనము వాళ్ళకి ఎలా పిల్లలకి చెప్పాలి అనేది మనది ఛాలెంజ్ అన్నమాట. ఇప్పుడు ఈ మ్యాచింగ్ అనేది ఒక విషయము. ఇప్పుడు కామన్ గా తెలుసు కాంక్రీట్ ఆబ్జెక్ట్లో నేర్పించండి, మీలో ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకొని అది నేర్పించండి అంటాం. అలా కరెక్టే గానీ ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ కూర్చొని ఉంటారండి, యూఆర్ సిట్టింగ్ ఇన్ ద హాల్ అండి. ఇప్పుడు మీరు ఏం చేయాలండి, ఒక ఎగ్జాంపుల్ గా ఒక గ్లాస్ ని ఇప్పుడు మనము పిల్లగాడిని తీసుకురావాలని చెప్పాలనుకోండి. మ్యాచింగ్ మనం నేర్చుకుంటాం ఫస్ట్, మనం అంటాం కదా టీచింగ్ స్టెప్స్ లో మ్యాచింగ్ చేస్తున్నాం. మీరు ఇలా చేయాలి అంటే మీ చేతిలో ఒక గ్లాస్ పెట్టుకోండి, మళ్ళా చైల్డ్ కి చెప్పండి ఇలాంటివి గ్లాసెస్ కిచెన్ లో ఎక్కడుందో వెళ్ళి తీసుకురా అని చెప్పండి. అప్పుడు పిల్లగాడు చూస్తాడు అంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పుకోవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత మనము పిక్చర్స్ లో మ్యాచింగ్ చేయించండి, తర్వాత వేరే మ్యాచింగ్ చేయించండి అని చెప్పొచ్చు. అంటే ఇంకొకటి చెప్పడం ఏంటంటే, యూజువల్ గా చెప్తామంటే క్లాస్ రూమ్ అంటే మనము అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం, అరేంజ్ చేసుకుంటాము, వెళ్ళాము బుట్టలో గానీ బాక్స్ లో గానీ ఫ్లాష్ కార్డ్ తెచ్చుకుంటాము, క్లాస్ రూమ్ లో గానీ అక్కడ పెడతాము, పిల్లల్ని కూర్చోపెడతాము, ఇవన్నీ చేసి పిల్లగాడికి అర్థమైపోతుంది ఏంటంటే ఏదో మనకి చేపిస్తున్నారు అంటే. ఇంట్లో ఆ సిచ్యువేషన్ అవసరం లేదు కదా, రెగ్యులర్ గా ఏదో కూర్చున్నారు, నీళ్లు తాగాలనిపిస్తుంది, నాన్న ఇలాంటి గ్లాసెస్ ఉన్నాయే చూడు అక్కడ కిచెన్ నుంచి తీసుకురా నాన్న అన్న చెప్పారనుకోండి, చైల్డ్ కూడా అర్థం అవ్వదు ఏంటని మనకి నాకి మమ్మీ అమ్మ ఇది ఏమని చెప్తుంది అనేసి. ఆయన ఏమవుతాడు యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి వెళ్తాడు, అది తీసుకుంటాడు, వస్తాడు. చెప్పిన అక్కడ స్కిల్స్ అనేసరికి ఎప్పుడో కూర్చోపెట్టి పిల్లగాడి ఒక చోట కూర్చొని నేర్పించాలనేసి అవసరం లేదు. ఇలా నేర్పించాలి అనేది అదే మనము పేరెంట్స్ కి చెప్పాలి, అప్పుడు పేరెంట్స్ కి కొంచెము ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈచ్ డిఫరెంట్ ఫ్యామిలీ, ఇండివిజువలైజ్డ్ ఫ్యామిలీస్ డిఫరెంట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ఐటమ్స్ కొన్ని కొన్ని సేమ్ ఉండొచ్చు, మాక్సిమం ఏమవుతుంది దేర్ విల్ బి డిఫరెంట్ హౌస్ సారీ వాళ్ళకి మనం వాళ్ళు దాంట్లో నుంచి ఎలా నేర్పించాలి అనేదే దట్ ఈస్ అవర్ ఫోకస్. అదే మనము చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఇంట్లో నుంచి నేను చెప్తాను. ఇప్పుడు నాకు కలర్ కాన్సెప్టే నేర్పించాలనుకోండి, వాళ్ళు ఒకటేమో నేను చెప్పినట్టు ఎలా చెప్పాలి అనేది కూడా మనం చెప్పాలి. మనం అంటాం కదా మ్యాచింగ్ స్టేజ్ ఐడెంటిఫికేషన్ అని, అది సింపుల్ గా చెప్పండి ఎలా మ్యాచింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ అది వాళ్ళకి అది కొంచెం చెప్పాలన్నమాట. అలాగే వెన్ వి లుక్ హౌస్ థ్రెడ్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇది థ్రెడ్ ఉంది చిన్న కనిపిస్తుందండి ఈ థ్రెడ్, యూజువల్లీ మనం కనిపిస్తుంది కలర్ కాన్సెప్ట్ చెప్పాలండి, ఇలా ఇలా మ్యాచింగ్ చేసుకుంటూ చెప్పాలి, మనకి పెట్టుకొని చెప్పాలన్నప్పుడు వాళ్ళు గుర్తుండవు. ఎగ్జాంపుల్ ఎక్స్క్యూజ్ మీ కనిపిస్తుంది కొంచెం మీరు థ్యాంక్ యూ. అయితే వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఈస్ ఇట్స్ సింపుల్ వన్ లుకింగ్ వెరీ సింపుల్, ఇట్స్ జస్ట్ అ థ్రెడ్ బాక్స్. థ్రెడ్ బాక్స్ మనం ఏం పేరెంట్స్ అంటే మా కలర్ కాన్సెప్ట్ ఇచ్చండి.
కలర్ హలో Are you able to hear me? Yes, it is clear, Rusha. Yes, thank you, ma'am. So, మనం ఎప్పుడు వీళ్ళకి ఒక కాన్సెప్ట్ నేర్పించాలని ఎప్పుడు చెప్తాము, మనము వాళ్ళ ఇంట్లో ఉన్న మెటీరియల్స్ ద్వారా నేర్పించాలని చెప్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఉందనుకోండి, యూజువల్లీ అన్ని థ్రెడ్స్ అన్ని ఇది పెట్టేసి దీంట్లో నుంచి కలర్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. నౌ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ టీచింగ్ స్టెప్స్. మనము మర్చిపోకూడదు. మనం ఎలా చెప్పాలంటే, పెడుతున్నప్పుడు బాక్స్ లో నుంచి రెండు మూడు, మరి పిల్లగాడు ముందు అది తీయొద్దు. మరి పిల్ల ఇప్పుడు మనము ఆ బాక్స్ పెట్టామనుకోండి, బాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టంగానే అన్ని థ్రెడ్స్ అన్ని సపరేట్ చేసి పెట్టి అప్పటికప్పుడే మనం క్లాస్ చేయాలి. బాబు ఏ కన్ఫ్యూజ్ అవుతాడు, ఇవన్నీ తీసి ముందు కింద పెట్టాలేమో అని. అయితే మనము బాబు వచ్చే ముందు, బాబుకి టీచింగ్ మనం చేసే ముందు ఎలా ఇప్పుడు క్లాస్ రెడీ చేసి పెట్టుకో, అలాగే మనము పేరెంట్స్ కి ఇవ్వాలన్నమాట. యూ హావ్ టు టెల్ దెమ్ వెన్ ఐటమ్స్ ఇన్ చైల్డ్ ఇలా పెట్టండి, ఓన్లీ యూ కీప్ టూ ఆర్ త్రీ థ్రెడ్స్ ఇన్ చైల్డ్. అలా మనము అన్నమాట. అలాగే పెయింటింగ్ ద్వారా కూడా మనము కలర్స్ నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు ఒక లాంటిది అంటే, డ్రాయింగ్ షీట్స్ అంటే పెట్టుకుంటే దెన్ ద పేరెంట్స్ వాళ్ళు పెయింట్ నింపడే దట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ ద చైల్డ్. అప్పుడేమవుతుంది అవుతుంది అనమాట, ముందు కాకుండా అది యూజ్ అవ్వడం అవుతుంది. అలాగే ఉన్నాయి దిస్ క్లిప్స్ కానీ, అది కూడా మనం కలర్ కాన్సెప్ట్స్ కి పెన్సిల్ యూజ్ చేసుకోవచ్చు, బాల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మెటీరియల్స్ ఉన్నాయి, ఆ మెటీరియల్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, దేనికి యూజ్ చేసుకోవాలి అనేసి మనం స్ట్రెస్ చేసుకుంటూ చెప్తూ పోవాలన్నమాట. ఇంకొకటి ఈ విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ టీచింగ్ ద కలర్ కాన్సెప్ట్, సేమ్ కలర్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ బెటర్ ఇప్పుడు పిల్లో కలర్స్ ఉన్నాయి అనుకోండి, పిల్లో కలర్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటే గనక, దగ్గర లేదు అంటే వేరే ఆప్షన్ మనము చూడాలి. ఒకవేళ ఉంటే గనక సైమల్టేనియస్ గా బెటర్ టు మేక్ ద చైల్డ్ టు డూ దాట్. మనం అన్నాం కదా ఇంట్లో ఏమంటున్నాము, యాక్టివిటీలో వీ హ్యావ్ టు ఎంగేజ్ ద చిల్డ్రన్ అంటున్నాము. ఇప్పుడు సేమ్ యాక్టివిటీస్ ఒక కవర్ ని పిల్లోకి వేసే వల్ల వీ కెన్ టెల్ దెమ్ ఇది కలర్ రెడ్ కలర్ అని చెప్తూ పిల్లోకి కవర్ వేసుకో. అలాగే హ్యాంగర్ యూజువల్లీ వీ హ్యాంగ్ అవర్ క్లాత్ ఇన్ ద హ్యాంగర్ రెడ్ కలర్ హ్యాంగర్. సపోజ్ వాళ్ళ ఇంట్లో ఉంటే గనక, పిల్లగాడి దగ్గర కానీ పాప దగ్గర రెడ్ కలర్ ఫ్రాక్ ఉంటే గనక, ఆ ఫ్రాక్ ను హ్యాంగర్ లో మీ పాప చేతుల్లోనే వేపించి అక్కడ వేయించండి అంటే ఏమవుతుంది, పాపకి వస్తువులో పెట్టుకోవడం జాగ్రత్త పడడం వస్తుంది. ఈ హ్యాంగర్ అని ఏది అంటున్నారో దీని హ్యాంగర్ అనే వొకాబులరీ వస్తుంది, ఫ్రాక్ అనే వొకాబులరీ వస్తుంది, రెడ్ కలర్ అనేది మనం చేస్తాము, ఆ ఫ్రాక్ ని హ్యాంగర్ లో వెయ్యాలి, ఫ్రాక్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, హ్యాంగర్ అనేది బట్టలు వేయాలి, బట్టల్ని హ్యాంగ్ చేయడానికి ఇట్ ఈస్ దేర్ చైల్డ్ వస్తుంది. అంటే ఒక పని చేసే వల్ల రకరకరకమైన వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవుతుంది. మనం పేరెంట్స్ కి అవగాహన తెప్పించాలి, పుట్టిదండి అనకుండా ఇవన్నీ చేసే వల్ల పాపకి ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేసి మనం చెప్తే వాళ్ళకు అర్థం అవుతుంది. అలాగే నేర్పించేటప్పుడు ఉషా, 1 మినిట్ ఉషా, ఐ థింక్ యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ there is a disturbance in the voice. Dear participants, please mute your microphone. Kontha mandi microphones on unnai, dan valla voice disturbance clarity ledu. Okka sari please check, all of you please check your microphones. There is a mic symbol on your mobile screen or on your laptop. Please danni unmute cheyaddu, danni itla cross చేసేసేటట్టు దాన్ని క్లిక్ చేయండి, క్రాస్ సింబల్ వస్తుంది, దెన్ యుల్ హ్యావ్ అ వాయిస్ క్లారిటీ. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ పీపుల్ హూ ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ ద సేమ్ రూమ్, ప్లీజ్ టర్న్ ఆఫ్ ది ఎంటైర్
వాల్యూమ్ ఆఫ్ ది డివైస్ రీసౌండ్ వస్తుంది ఇంకా టూ పీపుల్ కనెక్టెడ్ ఫ్రమ్ సేమ్ డివైజెస్ వాయిస్ ఇస్ గెటింగ్ ద క్లాష్ ఓవర్ దేర్ ప్లీజ్ చెక్ యువర్ మైక్రోఫోన్స్ మైక్రోఫోన్స్ ప్లీజ్ ఆఫ్ చేసుకోండి అందరు కూడా ఓకే ఉషా కంటిన్యూ విల్ ట్రై టు సీ ఓకే మ్యామ్ ఇఫ్ ద వాయిస్ ఇస్ క్లియర్ ఆర్ నాట్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ సో లైక్ దాట్ షేప్స్ కూడా మనము పలాంటి మెటీరియల్స్ అనేవి ఇంట్లో ఉంటాయి దట్ వీ క్యాన్ యూజ్ ఇట్ అనేది మనము వాళ్ళకి చెప్పాలన్నమాట పేరెంట్స్ కి చెప్పాలి ఎప్పుడైనా ఇప్పుడు ఇంకా చూడండి కొన్ని ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నది అది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వాళ్ళకు అవగాహన చేయడమే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అలాగే కౌంటింగ్ స్కిల్స్ కి వచ్చేసరికి మనం కౌంటింగ్స్ ని ఎలా నేర్పించవచ్చు ఒక స్పూన్స్ పెట్టుకుంటూ ఇది వన్ అని కౌంట్ చేస్తూ టూ స్పూన్ పెట్టుకుంటూ ఇది టూ అని కౌంట్ చేసుకుంటూ అలాగే మనం ఏం చేయొచ్చు కౌంటింగ్ స్కిల్స్ ఆల్సో వి కెన్ టీచ్ ఇప్పుడు హారిజాంటల్ కౌంటింగ్ క్లస్టర్ కౌంటింగ్ అన్నప్పుడు మెనీ మెటీరియల్స్ కొన్ని ఇంట్లో ఉంటాయండి లైక్ బింది ప్యాకెట్స్ ఉంటాయి బింది ప్యాకెట్స్ లో వరుసగా ఉంటుంది అనమాట ఇప్పుడు శృంగార బింది ప్యాకెట్స్ మీరు తీసుకుంటే అక్కడ లైన్ లో ఉంటుంది ఫస్ట్ ఆ ప్యాకెట్స్ లో నుంచి కౌంటింగ్ చేసుకుంటూ తర్వాత మిక్స్ అయ్యి ఉన్నంత బింది ప్యాకెట్స్ యూజ్ చేసుకుంటూ అక్కడ కౌంటింగ్ నేర్పిస్తూ పోతే అప్పుడు మన ప్రకారం టెక్నికల్లీ క్లస్టర్ కౌంటింగ్ కూడా వాళ్ళకి వస్తుందన్నమాట ఇలా వర్క్ షీట్స్ ఈవెన్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఇంటర్నెట్ మనం డౌన్లోడ్ చేసుకుని యు కెన్ గివ్ ఇట్ టు ద పేరెంట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ సమ్ అదర్ మెటీరియల్స్ ఆల్సో ఇన్ అవర్ ఫ్యూచర్ స్లైడ్స్ లైక్ దట్ వీ కెన్ టీచ్ దెమ్ ద ఎడిషన్ అండ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ మనము మెటీరియల్స్ ద్వారా ఇంట్లో ఉన్న మెటీరియల్స్ ద్వారానే మనము చెప్పుకుంటూ పోవచ్చు అనమాట ఇప్పుడు గ్లాస్ కానీ స్పూన్స్ కానీ మనం అనుకున్నాం కదా ఆ మెటీరియల్స్ ని మనము యూజ్ చేసుకుంటూ పోవచ్చు ఎప్పుడైనా వెన్ ఎవర్ వీఆర్ టీచింగ్ ద థింగ్స్ మనం ఏం చేస్తామంటే వి స్టార్ట్ విత్ ద ఆబ్జెక్ట్స్ తర్వాత వి గో టు ద నంబర్స్ అనమాట సైమల్టేనియస్లీ ఎప్పుడైనా నంబర్ చేస్తున్నప్పుడు మనకు తెలుసు ఏంటంటే మనము నంబర్స్ అన్నప్పుడు నంబర్ ఒకటే కాదు అక్కడ రూపీస్ లో కూడా నంబర్స్ ఉంటుంది కాబట్టి సైమల్టేనియస్ గా మనము నంబర్స్ చేస్తున్నప్పుడు అది కూడా మనము చెప్తూ వెళ్తాము లైక్ దట్ వర్క్ షీట్స్ ఆల్సో మనము డెవలప్ చేసుకోవచ్చు ఆర్ నవేడేస్ డౌన్లోడ్ చేసుకుని కూడా మనము చెప్పవచ్చు టైంకి వచ్చేసరికి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద టైమ్ లో ఏం చెప్తామంటే షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ తర్వాత అవర్స్ తర్వాత మినిట్స్ తర్వాత మనము వీక్ డేస్ అవన్నీ ఏమంటే టైం కాన్సెప్ట్స్ లో మనము చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఎవ్రీబడి విల్ బి హ్యావింగ్ ద క్యాలెండర్ అట్ హోమ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్లో క్యాలెండర్స్ అనేది ఉంటుంది యూ కెన్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద క్యాలెండర్ ఎవ్రీడే ఎలా మనం స్కూల్లో చేసేవాళ్ళండి మార్నింగ్ రాగానే ఇవాళ ఇది ఏ నెల ఇవాళ ఇది ఏ రోజు వాట్ ఈస్ ద డే టుడే అలా మనం అడిగేసి పిల్లలకి చెప్పేవాళ్ళు కదా అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లో కూడా క్యాలెండర్ చూసుకుని నాన్న ఇవాళ ఇది ఏ మంత్ ఉంది జూలై మంత్ లో ఉన్నాము మనము ఇవాళ ఇది టుడే ఇస్ ట్యూస్డే అని తర్వాత ఇవాళ డేట్ అలా వాళ్ళు క్యాలెండర్ రీడింగ్ కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అలాగే మనీ కాన్సెప్ట్ కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఒకటి మనం చెప్పాలి ఏంటంటే ఏదైనా మనీ అనేది దానికి వాల్యూ ఉంటుంది ఇది ఇస్తేనే మనము వస్తువుల్ని తీసుకొని రాగలుగుతాము అనేది చెప్పాలి వాళ్ళ పేరెంట్స్ కి ఇంకొకటి కూడా మనం చెప్పాలి వెన్ ఎవర్ దే ఆర్ టేకింగ్ ద చైల్డ్ టు ద నియర్ బై షాప్ బిగినింగ్ స్టేజ్ లో మనీ కాన్సెప్ట్ నేర్పిస్తున్నప్పుడు గివ్ అ మనీ ఇన్ ద చైల్డ్ హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ వస్తువు ఇప్పుడు బిస్కెట్ కొనాలి ఇవి మనం ముందే పిల్లగాడిని అడిగాను అనుకోండి ఒక బిస్కెట్ కొనాలనుకున్నాడు ఒక 2 రూపీస్ చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ దొరుకుతుంది అనుకోండి దెన్ వీ హ్యావ్ టు గివ్ ద 2 రూపీస్ మనీ టు ద చైల్డ్ వీ హ్యావ్ టు టేక్ ద పేరెంట్స్ చెప్పాలి పక్కన ఇప్పుడంటే షాప్స్ అవన్నీ తెరుస్తున్నాయి కాబట్టి మనము షాప్స్ కు వెళ్ళినప్పుడు ఆ ఎలా హౌ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద షాప్ కీపర్ అప్పుడు వెన్ దే గివ్ ద ఐటమ్స్ వీ హ్యావ్ టు పే ద మనీ అని పిల్లగాడు చేతుల్లో నుంచి ఆ డబ్బులు తీసుకుని ఆ దుకాణం వాళ్ళకి ఇచ్చారంటే వాడికి అర్థమవుతుంది ఓకే ఇది ఇస్తేనే నాకు అది వస్తాను నాకు తినడానికి ఏమైనా కావాలంటే మనీ అనేది కావాలి మరి అది ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకొకటి మనము ఎప్పుడైనా మర్చిపోకూడదు ఏంటంటే పిల్లలు యూజువల్గా నంబర్ కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత మనీ అని చెప్తున్నప్పుడు ఒకటి ఒకటి అంటారు ఒకటి ఉంది రెండు ఉంది అంటారు అలా కాదు ఎప్పుడైనా మనీ కాన్సెప్ట్ ని చెప్తున్నప్పుడు 1 రూపీ 2 రూపీస్ అనేది చెప్పడము మీరు మర్చిపోకండి అనేసి వీ హ్యావ్ టు టెల్ టు ద పేరెంట్స్ ఆల్సో
లీటర్ అనేది కూడా మనం ఇంట్లో చెప్పొచ్చు అండి. లీటర్స్ మనం యూజువల్ గా లిక్విడ్ అనేది లీటర్ లో మనం మెజర్ చేస్తాం. కాబట్టి వాట్ ఎవర్ ద అవైలబుల్ మెటీరియల్స్ ఇన్ ద హోమ్, యూజువలీ మనము ఇంట్లో మనము ఏదైనా నూనె ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాము, లేకపోతే 5 లీటర్ క్యాన్స్ కానీ లేకపోతే చిన్న 1/2 లీటర్ది కానీ మనము తెచ్చుకుంటాము. దాని ద్వారా లీటర్ కాన్సెప్ట్స్ ను కూడా మనము నేర్పించవచ్చు. కానీ ఎక్కడ రాసుంది లీటర్ అనేది ఎలా అనేది మనము పిల్లలకి చెప్పాలి, చూపించాలి అనేసి మనము పేరెంట్స్ కి వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము అంటే మనము ఇవన్నీ మెటీరియల్స్ ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తో మనం ఎలా తయారు చేసుకుంటూ చెప్పాలన్నాం. కొన్ని ఇప్పుడు కూడా వాళ్ళు కార్డ్ లాంటివి కూడా వాళ్ళు వేస్ట్ అంటే వేస్ట్ మెటీరియల్స్ అంటే థ్రోయింగ్ మెటీరియల్స్ కార్డ్బోర్డ్ అవన్నీ ఉంటే కూడా చిన్న చిన్న కార్డ్బోర్డులో మనం డైలీ యూజ్ చేసేంత ఐటమ్స్ ను కూడా వాళ్ళు కార్డ్బోర్డ్ లో రాసుకుని పెట్టుకోవచ్చు. అంటే మనం వాళ్ళకి చెప్పాలి ఇలా ఫ్లాష్ కార్డు తయారు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏమైనా చార్ట్ యూజ్ చేయండి అని మనం ఎప్పుడైనా పేరెంట్స్ కి చెప్పినప్పుడు తెచ్చుకున్నామండి అక్కడ స్టేషన్ గార్డ్ దొరికింది తగిలిచ్చేసాము వాళ్ళపైన అంటారు. అంటే తగిలిచ్చేస్తే ఏమవుతుందండి, అందులో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. అన్ని ఐటమ్స్ మన పిల్లగాడు చూస్తుంటే ఎక్కడ గుర్తుండవు. కానీ దాని ద్వారా మనము మెటీరియల్స్ తయారు చేసుకుని మనం ఎలా చెప్తామో క్లాస్ రూమ్లో, అలాగే మీరు కూడా తయారు చేసుకోవచ్చు అనే టిప్స్ ఎలా తయారు చేయాలి అనేది చెప్తే కనుక యూజువలీ మనం అంటాం, మనం అనుకుంటాం ఏంటంటే లో కాస్ట్ మెటీరియల్ మనం యూజ్ చేయాలి అనేసి. యాజ్ ఎ టీచర్ గా మనకు తెలుసు, పేరెంట్స్ కూడా ఎకనామికల్ కండిషన్స్ లో మనం చూసుకుంటూ మెటీరియల్ వేస్ట్ కాకుండా ఉన్న మెటీరియల్స్ తో ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా, దట్ ఆల్సో వీ హ్యావ్ టు టీచ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దీస్ థింగ్స్ వీఆర్ అవేర్ అబౌట్ దట్ పిక్చర్స్ తో పాటు వర్డ్ ఉండాలి, తర్వాత వర్డ్ కి మనం చెప్తామని నాన్నకు తెలుసు. వి యూజ్ ద హోల్ వర్డ్ అప్రోచ్. యూజువల్లీ ఏమవుతుందంటే ఎన్నో సార్లు చూసాము బాబుకి ఇంకా రాయట్లేదండి, ఏబిసిడి నేర్చుకుంటున్నాడు, ఇవి ఇవాళ ఈ సంవత్సరం వచ్చేస్తుందండి, ఇంకో 4 రోజులు చేస్తే రావచ్చు, లేదా ఈ సంవత్సరం ఖచ్చితంగా నేర్చుకుంటున్నాడు. ఎంత అండి బాబుకి, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్? ఈస్ 15 ఇయర్స్ అండి అన్నప్పుడు ఒక్కసారి అనిపిస్తుంది 15 ఇయర్స్ అంటే ఫస్ట్ టైం మన దగ్గర వచ్చారనుకోండి, 15 ఇయర్స్ వరకు వీ హ్యావ్ స్టాప్డ్ హిస్ గ్రోత్, లైక్ వీఆర్ నాట్ టీచింగ్ హిమ్ నథింగ్ బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ ద అల్ఫాబెట్స్. అక్కడ వరకే ఆగే అవసరం లేదు. మనం చెప్తున్నప్పుడు మనకు తెలుసు హోల్ వర్డ్ అప్రోచ్ అనేది మనం యూజ్ చేస్తామని, కానీ పేరెంట్స్ కి మనం చెప్తున్నప్పుడు, ఎప్పుడైనా పిల్లగాడికి రీడింగ్ గురించి నేర్పిస్తున్నప్పుడు మొత్తం పదాన్ని మొత్తం వర్డ్ ని లెట్ హిమ్ రీడ్ యాజ్ ఎ యాపిల్, దెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఏబిపిఎల్ యాపిల్ అనేది స్పెల్లింగ్ ని ఇండివిజువల్ గా మనము నేర్పించుకుందామండి. అప్పటి వరకే ఆగడం అవసరం లేదు. లెట్ అస్ స్టార్ట్ విత్ ద వర్డ్ అని చెప్తే కనుక వొకాబులరీ అనేది కూడా చైల్డ్ లో డెవలప్ అవుతూ పోతుంది. ఆల్రెడీ ఉన్న వొకాబులరీకి కొంచెం యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. అలాగే మనం మనకు తెలుసు ఏదైనా మనం పేరెంట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు డైలీ ఇప్పుడు గ్రాసరీ ఐటమ్స్ తర్వాత ఏమంటారు కామన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అలాంటివి రీడింగ్ ని మనం ఫోకస్ చేయాలండి. ఎప్పుడైనా పిల్లగాడికి అన్నిటికన్నా ముందు వాడి పేరు వాడికి తెలిసి ఉండాలి. రీడింగ్ హిస్ నేమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేమ్ నౌన్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని అంటారు. ఈవెన్ ఫర్ ద ఇఫ్ యూ ఆస్ ద ఫీస్ థెరపిస్ట్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో ద నేమ్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు నా గురించి మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ లో క్లాసెస్ లో బాడీ పార్ట్స్ చెప్పాలి అనుకుంటాం, మైసెల్ఫ్ అనేది నా గురించి నాకు తెలిసి ఉండాలన్నప్పుడు ఎవ్రీథింగ్ నాది, నేను నా బాడీ పార్ట్స్, నేను వేసుకుంటున్న బట్టలు, నేను వేసుకుంటున్న చెప్పలు కానీ వాట్ ఎవర్ ద ఐటమ్స్ ఐఎమ్ యూజింగ్ ఇట్ లైక్ బింది లైక్ కోమ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ రబ్బర్ బ్యాండ్ అలాంటి విషయంలో వాళ్ళకి అవగాహన చేయించాలి. అందుకే రీడింగ్ నేమ్ అనేది మనము ఫస్ట్ చెప్తాము, సాయి అని రాపిస్తాం అనమాట. తర్వాత పేరెంట్స్ నేమ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ కానీ అవన్నీ మనము ఫోకస్ చేస్తూ పోతాం. అందుకే మనము ఇప్పుడు మనం పేరెంట్స్ కి కూడా చెప్పాలి ఫస్ట్ బాబు నేమ్ నుంచి మనము స్టార్ట్ చేసుకుందాం అనేసి. ఇది కూడా మనం చెప్పాల్సి వస్తుంది ఫంక్షనల్ రైటింగ్ అన్నప్పుడు, పిల్లగాడిని చేతి పట్టుకుని మనము ఏదైనా రాసిన పదాలపైన తెప్పించాలనేసి. ఇప్పుడు సపోజ్ ఏమైనా కార్బన్ పేపర్స్ ఏమైనా ఇంట్లో ఉందనుకోండి, అది కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూజువలీ ట్రేసింగ్ చేస్తున్నప్పుడు ఆ ఇంప్రెషన్ అనేది కింద పేపర్ మీద వస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకు తెలుసు అవసరం ఉంటే జాయినింగ్ డాట్స్, లేకపోతే కాపీ మనం స్టార్ట్ చేస్తాము.
తర్వాత ఇట్లా ఫ్లాష్ కార్డ్ వాళ్ళు తయారు చేసుకొని పెట్టుకుంటే కనుక వాళ్ళు అది అరేంజ్ చేసుకుంటూ పోవడం చేస్తే ఎక్కడైనా పిల్లగాడు బై మిస్టేక్ చేశాడంటే కూడా ఆయన దగ్గర మోడల్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ నేర్చుకుంటూ పోవచ్చు. అలాగే అన్ని నేర్చుకున్నారండి, బాబుకి మనము చాలా సారి కాపీ చేపించాము వచ్చేసిందండి, అయినా ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు రాయమంటే గుర్తు తెచ్చుకోవట్లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తున్నాడు. అందుకే ఈ విషయము వాళ్ళకి చెప్పాలి, కార్డ్ ఒకటి తయారు చేసుకోండి, సింగిల్ కార్డ్ ఒకటి తయారు చేసుకోండి, దానివల్ల నేర్పించండి. రైటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫిల్లింగ్ ద బ్లాంక్, ఇప్పుడు బనానా అనే దాంట్లో ఎన్నో వర్డ్ ఉంటాయి, 6 లెటర్స్ ఉంటాయి, అందులో ఒక డాష్ తర్వాత 2 తర్వాత 3 ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, అప్పుడు బాబుకి వస్తుంది అనేది. ఈ టిప్స్ ఇలాంటి వర్క్ షీట్స్ మనం తయారు చేసి ఇవ్వాలి. వర్క్ షీట్ కాకపోతే ఏంటి, పాత నోట్బుక్ ఉంటే అక్కడ టక్కమని మనం రాసేసి కూడా పిల్లగాడికి ఇవ్వడానికి వస్తుంది. ఎలాంటి విషయాల్లో రీడింగ్ చెప్తున్నామో అలాంటి విషయాల్లో రైటింగ్ లో కూడా మనం సైమల్టేనియస్ గా చేసుకుంటూ పోతాం అన్నమాట. మ్యాచింగ్ చేస్తున్నప్పుడు ట్రేసింగ్ వర్డ్స్ కానీ, ఐడెంటిఫికేషన్ వర్డ్స్ చెప్తున్నప్పుడు కాపింగ్ వర్డ్స్ కానీ, అలాగే మనము రీడింగ్ చేస్తూ హోల్ వర్డ్ అప్రోచ్ యూస్ చేసుకుంటూ స్పెల్లింగ్ చెప్తూ మనము వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ ఇప్పటి వరకు మనం చెప్పింది, మనకు తెలిసిన విషయాలనే మనం ఒకసారి రీకాల్ చేసుకున్నాము. ఇవన్నీ ఫంక్షన్ రీడింగ్ రైటింగ్ అన్ని చేసుకోవచ్చు అనేసి. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారా నేర్చుకోవాలన్నప్పుడు ఈవెన్ వాళ్ళ దగ్గర వాళ్ళలో ఉన్న మెటీరియల్ కాకుండా ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేది మన ఇన్స్టిట్యూట్ నిఫిడ్ అనేది వాళ్ళకి ఇచ్చారనమాట. ఇది కిట్ 1, కిట్ 2, కిట్ 3, కిట్ 4 ఫార్మాట్ లో ఉంటుందన్నమాట. ఈ మెటీరియల్స్ లో ఇవన్నీ మెటీరియల్స్ అనేది మనది ఉంటుందండి, బ్యాగ్స్ లో ఉంటుంది. ఒక్క నిమిషం నేను చూపెట్టాలనుకుంటున్నాను మెటీరియల్స్ ని. విజిబిలిటీ ఉందా? ఇట్స్ నాట్ అంత క్లియర్ లేదు, కొంచెం పైకి పెట్టు. నౌ ఇట్ ఇస్ విజిబుల్, ఇట్ ఇస్ సీన్. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనకి రాటల్ ఉంది కదా, ఎట్లా ఉంది చూడండి. ఇలా నేను ఎలా హోల్డ్ చేశాను, ఇలా మనము హోల్డ్ చేసుకుంటాం అనమాట. హోల్డ్ చేసుకుంటే చేసుకొని ఇట్లా షేక్ చేస్తారు పిల్లలు యూజువలీ, అక్కడ బీడ్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్స్ అనేది వస్తుంది. ఈ మెటీరియల్ అనేది యూజువల్ గా అర్లీ ఇంటర్వెన్షన్ ని టీఎల్ఎం కిట్ లో ఉంటుందన్నమాట. అదొకటే కాకుండా ఏ పిల్లలకైనా యూజ్ అవుతుంది. ఎట్లా యూజ్ అవుతుంది, హ్యాండ్ గ్రిప్ ఒకటి వస్తుంది, సౌండ్ చేసే వల్ల ఆడిటరీ అనేది వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. సో అందుకోసమే ఈ మెటీరియల్స్ ని మనం వాళ్ళకి యూజ్ చేసుకుంటూ మనము చెప్పడానికి ఉంటుందన్నమాట. ఇంకొక మెటీరియల్స్ కూడా నేను చూపెట్టాలనుకుంటున్నాను, ఇది కనిపిస్తుందా, ఇది షూ లేస్ లాగా ఉంది చూడండి. ఇక్కడ లేస్ ఉంది కదా షూది, దీనివల్ల ఇక్కడ మనకి 2 దొరుకుతాయి అనమాట. టీఎల్ఎం కిట్ లో వచ్చేసరికి ఇవి 2 ఉంటుంది. లైక్ ఇట్లా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది అనేసి మనకి లెగ్ ఎట్లా ఉందో అలాగే ఉంది చూడండి. దీనివల్ల చూడండి మనకి ఇప్పుడు ఇది మనం పేరెంట్స్ కి చెప్పాలన్నమాట, ఈ థ్రెడ్డింగ్స్ వల్ల ఈ హోల్ వల్ల మనము ఇలా వాళ్ళకి యాక్టివిటీస్ ని మనము నేర్పించవచ్చు. దీనివల్ల ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ విల్ బి అ డెవలప్మెంట్ అవుతుంది. హోల్ లైన్ చూసుకోవాలి, ఈవెన్ దే కెన్ కౌంట్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని అట్లా కూడా వాళ్ళు కౌంట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇది ఇచ్చి పిల్లలకి ఇస్తే కూడా దే విల్ ఎక్స్పెరిమెంట్ ఇట్, ఇట్లా పెట్టుకుంటూ తర్వాత హోల్లో నుంచి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎట్లా థ్రెడ్ మనం వేయాలి, ఎలా థ్రెడ్ లాగాలి, దెన్ వేర్ వి హావ్ టు ఇన్సర్ట్ ఇట్ అనేది కూడా మనము మనం వాళ్ళకి చెప్తే పేరెంట్స్ కి దీనివల్ల ఉపయోగము. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కౌంటింగ్ థ్రెడ్డింగ్ లేస్ పెట్టడము ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి మనము చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ మన దగ్గర మన కిట్ బ్యాగ్ లో మనకి ఈ వెజిటేబుల్ స్ట్రే లాంటివి ఉంది అండి. ఇట్లా యాక్చువల్ గా దీంట్లో ఎట్లా అంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్క ట్రే దీంట్లో వి హావ్ ద నాబ్ ఇండి. ద చిల్డ్రన్ కి పైకి చూపించు అండ్ టిల్ట్ ఇట్, అప్పుడు వెజిటబుల్ రైట్
ఇప్పుడు కనిపిస్తుంది, ఇలా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ టమాటా ఉంది, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇట్లా మనకి ఏమున్నాయి, గ్రిప్ ఐటమ్స్ ఉన్నాయి. అవునా, ఇలా పెట్టుకుంటాము, ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది కామన్ గా మనం చేసేది. ఒక చైల్డ్ ఒకసారి ఏమైందంటే, మన దగ్గర ఒక చైల్డ్ వచ్చింది, ఈజ్ అ ప్రొఫౌండ్ చైల్డ్ అనుకోండి. బాబు అంటే కొంచెం ఎబిలిటీ ఉండే, వాళ్ళ మదర్ గ్రాండ్ పేరెంట్ తీసుకొని వచ్చేవారు అన్నమాట. ఇప్పుడు మీరంటారు మేడం ఇట్లా గ్రిప్ లో పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఎట్లా చేయాలి, మా బాబుకి గ్రిప్ ఉంది. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా మనం ప్లాన్ చేస్తున్నప్పుడు పిల్లగాడికి నేర్పించేటప్పుడు మనము మోటార్ గ్రిప్స్, మోటార్ యాక్టివిటీస్ ఎట్లా పట్టుకుంటాడు, ఎట్లా మూమెంట్ స్ట్రెచ్చింగ్ అనేది, హ్యాండ్ స్ట్రెచ్చింగ్ అనేది ఎంత వరకు అవుతుంది అనేది కూడా మనము ఆలోచించుకుంటే మనం ప్లాన్ చేసుకుంటాము కదా. అప్పుడు మేము ఏం చెప్పానంటే, నేను యూజువల్ గా ఇంతవరకు మీరు పెట్టండి ఈ ఐటమ్స్ ని, తర్వాత చైల్డ్ హ్యాండ్ కి కొంచెం మీరు సపోర్ట్ చెయ్యండి అన్నప్పుడు, ఇమీడియట్ కొంచెం ఇట్లా తగిలించగానే ఆ చైల్డ్ ఏం చేశారంటే ఇట్లా తీసుకుని ఇక్కడ పెట్టేశారన్నమాట. అంటే మనం యూజువల్లీ అనుకుంటాము ఇది మనము ఈ గ్రిప్ కి మనం చేయడానికి యూజ్ చేస్తామని, యాక్చువల్లీ కరెక్టే. కానీ ఆ చైల్డ్ కి వచ్చేసరికి మినిమం చైల్డ్ ఇలా పట్టుకొని ఇలా అన్నారంటే కూడా అది ప్లస్ అన్నమాట. ఆ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. అందుకే ఆ చైల్డ్ ని మైండ్ లో పట్టుకుని మనము యాక్టివిటీస్ ని చెప్తున్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పేది కామన్ గా మనం ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు అనేసి, కానీ ఆ చైల్డ్ దగ్గర పోయినప్పుడే మనకు తెలుస్తుంది ఎంతవరకు ఎబిలిటీ. ఇప్పుడు మనమే ఈ అసెస్మెంట్ అనేది చూడండి, ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, మీరు కొంచెం చూసి చెప్పండి, పేరెంట్స్ కి చెప్తే దే విల్ బి టెల్ మీ. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇన్ని పెట్టాం కదా ఇదే పెగ్ బోర్డ్, ఇంకొక చైల్డ్ కి నేను నేర్పించినప్పుడు ఏమైందంటే, ఇన్ని పెట్టేశాం కదా, అన్ని తీసి పెట్టేశాడు, అన్ని ఎవ్రీ ఐటమ్స్ హ్యాస్ టేకన్ అవుట్ అండ్ కెప్ట్ ఇట్. తర్వాత మళ్ళా పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. దాని కింద వన్ ఐటమ్ సీసీ వన్ ఐటమ్ పెట్టిన తర్వాత పెట్టవచ్చు, ఆర్ అదర్వైజ్ కొంచెం ఎబిలిటీ అంటే ఫస్ట్ దీస్ టు ఇన్స్ట్రక్షన్, వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ వీఆర్ గివింగ్, ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మనము క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు ఈ టూ ఐటమ్స్ ముందు తీసి పెట్టేసి తర్వాత ఇది నేను నువ్వు ఇక్కడ తీసి పెట్టవచ్చు అనేసి మనము చెప్పాలన్నమాట. అలాగే మన దగ్గర ఈ టీఎల్ఎం కిట్స్ లో ఇది ఒకటి రెండు మెటీరియల్స్ కాదు, చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు బీడ్స్ ఉన్నాయి. యూజువలీ మనం ఏం చేస్తాము, బీడ్స్ అన్నప్పుడు ఇట్లా రైట్ హ్యాండ్ లో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ బీడ్స్ ఇట్లా పట్టుకొని మనము ఇలా వేస్తాం. నేను ఒక పేరెంట్స్ కి ఇలాగే చెప్పాను, బీడ్స్ ఇస్తున్నప్పుడు యూ ప్లీజ్ గివ్ హిమ్ టూ కలర్స్ ఓన్లీ, రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఆర్ ఎనీ టూ కలర్ కాంబినేషన్స్ లో ఇవ్వండి, దెన్ చైల్డ్ కి ఏమని చెప్పండి. పేరెంట్స్ తర్వాత ఏం చెప్పారంటే, అవునండి బాబు కూర్చోట్లేదు, మళ్ళీ ఈ బీడ్స్ ని ఎట్లా ఏపించమంటారు. నేను అన్నాను సరే కూర్చోట్లేదా, అయితే ఎక్కువ బీడ్స్ పెట్టకండి, కొన్ని బీడ్స్ పెట్టండి, అప్పుడు వాడు చేస్తాడా మనం చూసుకుందాం అనేసి చెప్పాను అన్నమాట. అప్పుడు మళ్ళా చెప్పారు, లేదండి ఆయన ఏం చెప్పినా ఏం చేసినా చెయ్యడండి, ఆయన ఒప్పుడు చేయడు. అయితే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారని అడిగినప్పుడు, మా ఫ్యామిలీలో ఫైవ్ చిల్డ్రన్ ఉన్నారు, మళ్ళీ మన వైఫ్ నేను ఉంటానని చెప్పారు. అందులో ఫోర్త్ చైల్డ్ కి హియాజ్ డయాగ్నైజ్డ్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, లాస్ట్ చైల్డ్ ఏమో 3 ఇయర్స్ బేబీ ఉంది, 3 ఇయర్స్ చైల్డ్. ఏ వస్తువు ఈ చైల్డ్కి ఇచ్చినా అది తీసుకుపోయి చెల్లెకి ఇవ్వడం బాబుకి అలవాటు అంట. అందుకే నేను అన్నాను, అయితే అట్లా చెయ్యడు అన్నప్పుడు ఈ బీడ్స్ యూ గివ్ ఇట్ టు ద చైల్డ్ అండ్ యూ ఆస్క్ హిమ్ టు గివ్ ఇట్ టు ద హిస్ సిస్టర్కి ఇవ్వమని చెప్పండి. ఇవ్వగానే ఏం చేస్తాడు, యూ విల్ టేక్ ద బీడ్స్ అండ్ యూ విల్ గివ్ ఇట్ టు ద సిస్టర్ దగ్గర ఇచ్చేసరికి ఏమవుతుంది, చెల్లి దగ్గర ఇచ్చేసరికి ఏమవుతుంది, దే విల్ సిట్ టుగెదర్ అయినప్పుడు అప్పుడు బీడ్స్ వేయడం చెప్పండి. లేదు మేడం థ్రెడ్ ఒకటే ఉంది కదా నేను ఎట్లా చెయ్యాలి, ఆ ఇద్దరు కొట్లాడుకుంటారు. దెన్ ఐ టోల్డ్ దెమ్, సో వన్ సైడ్ బాబుని పెట్టుకోమనండి, అనదర్ సైడ్ చెల్లిని పెట్టుకోమనండి, దెన్ లెట్ హర్ ఇన్సర్ట్ ద బీడ్ ఫస్ట్, తర్వాత బాబు తీసుకుని ఆ ఏమంటారు బీడ్స్ ని ఇన్సర్ట్ చేయమనండి. దానివల్ల ఏమవుతుంది, వెయిట్ చేయడము బాబు నేర్చుకుంటారు. యూ విల్ వెయిట్ ఫర్ హిస్ టర్న్. తర్వాత ఏమవుతుందంటే, ఆ చలి ఇంకొక బీడ్స్ వేసినప్పుడు నేను బీడ్స్ అప్పుడు అక్కడ మ్యాచింగ్ కూడా జరుగుతున్నట్టే కదండి, చలి దట్ ఏమంటారు చలి ఏమవుతుంది రెడ్ బీడ్స్ వేస్తుంది, నువ్వు కూడా రెడ్ బీడ్స్ వేయు అన్నప్పుడు మ్యాచింగే అవుతుంది కదా. అక్కడ ఇద్దరూ కలిసి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సోషల్ స్కిల్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది కాబట్టి అలాంటి యాక్టివిటీస్ ని మనం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఇది బీడ్స్ ఒకటే థ్రెడ్ ఒకటే, అందరూ దీన్ని ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కి యూజ్ చేస్తాం.
కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చైల్డ్ కి ఎబిలిటీని బట్టి మనము యాక్టివిటీస్ ని ఈచ్ ఇండివిజువల్ ఫ్యామిలీకి మనము ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగే మనకి మెటీరియల్స్ లో ఇక్కడ మీరు చూస్తే ఎన్ఎంహెచ్ ది ఫ్లిప్ చార్ట్స్ ఉన్నాయండి. ఫ్లిప్ చార్ట్స్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు చూస్తే గనక మనం అనుకున్నాం కదా రీడింగ్ ఎట్లా అప్ప నేర్పించడం ఇంట్లో, ఇది ఉందండి వాళ్ళ దగ్గర కిట్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద కిట్ అన్నమాట. ఇక్కడ చూస్తుంటే కనుక ఇప్పుడు నేను అరేంజ్ చేసి పెట్టాను, దిస్ ఇస్ ఆనియన్ ఉంది, ఆనియన్ తో పాటు ఆనియన్ ది వర్డ్ ఇక్కడ రాసుంది. నెక్స్ట్ స్టెప్ మనం అట్లాగే చేస్తాం కదా, దెన్ వి హ్యావ్ ద సింగిల్ వర్డ్ ఆనియన్ అనేసి ఇక్కడ రాసింది ఉంది. కాబట్టి మనం పేరెంట్స్ కి చెప్తున్నప్పుడు ముందు ఇట్లా చేయించండి, తర్వాత దీంతో దీంతో సేమ్ మ్యాచింగ్ వస్తుంది. ఆనియన్ అండ్ వర్డ్స్ తో పాటు యూ హ్యావ్ టు మ్యాచ్ విత్ ద వర్డ్. తర్వాత లాస్ట్ లో ఆనియన్ అనేది వస్తుంది, దెన్ ఆనియన్ అని రీడ్ చేస్తాడు. ఇది చూడండి ఫ్లిప్ చార్ట్, ఇట్లా స్టాండ్ లాగా మనం పెట్టుకోవచ్చు అనమాట, క్యాలెండర్ లాగా కానీ లేకపోతే మనం పెడతాం కదా ఇప్పుడు ఏంటంటారు టేబుల్ పైన ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరు ఇట్లా పట్టుకోలేరు కదా, ఇట్లా పెట్టితే గనక ఈవెన్ మనకి చిల్డ్రన్ కొంచెం డిస్ట్రాక్షన్ అవుతారు చూడండి. ఆ పిల్లలు కూడా అక్కడ దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే చూస్తారనమాట. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇది, ఇలా చూస్తే ఇలా తిప్పేలాగా ఉంటుంది కదా. సో మీకు ఇప్పుడు ఇది చినిగిపోదు, ఇప్పుడు చెప్పడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ఇది ఫ్లిప్ అంటాం, ఫ్లిప్ చేస్తే ఇంకొకటి వస్తుంది, ఫ్లిప్ చేస్తే ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు ఇది రీడింగ్ కి మనము నేర్పించవచ్చు. అలాగే ఇఫ్ యు లుక్ ఎట్ ద వర్క్ బుక్ కూడా ఉంది చూడండి. మనం ఇంతవరకు మనం అనుకున్నాము రీడింగ్ అండ్ రైటింగ్ సైమల్టేనియస్ గా వెళ్తుంది అనేసి చెప్పాం కదా. ఇక్కడ చూడండి దీంతో పాటు రైటింగ్స్ కి కనిపిస్తుందా వర్క్ బుక్, దే ఆనియన్ చూడండి. ఆనియన్ ని రైటింగ్ లో ఎట్లా చేస్తాము, మ్యాచింగ్ షేప్ లో ఇక్కడ చూసుకొని కనెక్ట్ ద పిక్చర్ బై డ్రాయింగ్ ద లైన్. వి కెన్ కనెక్ట్ ఇట్ ఫ్రమ్ దిస్ ఆనియన్ టు వేర్ ఇస్ ద ఆనియన్ హియర్ ఇట్ ఇస్ దేర్, సో వి కెన్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు లైక్ దాట్ పొటాటో. అంటే దిస్ అండ్ దిస్ ఫంక్షనల్ రీడింగ్ కి రైటింగ్ కి మనము దీస్ మెటీరియల్స్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఆల్ దీస్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద టీఎల్ఎం గేట్. మనకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, మీరు వాడుతుండొచ్చు. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఈ పద్ధతిలో పోవాలి, ఇలా నేర్పించాలి అనేసి ప్రతి ఒక్క ఐటమ్స్ ని పేరెంట్స్ కి తీసి మనము చూపెట్టాలన్నమాట. ఇట్లాగే మనం వర్క్ బుక్ లో టర్న్ చేస్తూ పోతే అన్ని మెటీరియల్స్ ఎట్లా వెళ్ళాలి, హౌ వీ హ్యావ్ టు ప్రొసీడ్ అనేది మన వర్క్ బుక్ లో క్లియర్ గా ఉంది. సో అట్లాగే మనము వెళ్తే అట్ ది ఎండ్ ఆఫ్ ద వర్క్ బుక్ కి మనం వస్తుంటే గనక చూడండి ఇక్కడ రాయడం వస్తుంది, కనెక్షన్ అయింది రాయడం వస్తుంది. తర్వాత వి కెన్ గో లైక్ సి, వి కెన్ ఈవెన్ గో టు ద క్వశ్చన్ ఆన్సర్ లెవెల్, డిస్క్రిప్షన్స్ లెవెల్లో ఈచ్ ఐటమ్స్ కి డిస్క్రిప్షన్స్, క్యాబేజ్ అంటే దాని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. లైక్ దట్ వి కెన్ ఈవెన్ గో టు ద క్వశ్చన్ ఆన్సర్ లెవెల్, అంటే రాయడం టూ వర్డ్ ఫ్రేజెస్ సెంటెన్స్ రాయడం. మనది టీచింగ్ మనం ఏమన్నామో నేర్చుకున్నాము అవన్నీ ఇంప్లిమెంట్ చేసినే ఈ వర్క్ బుక్ లో ఉందన్నమాట. సో వి కెన్ యూజ్ దిస్ వర్క్ బుక్ టు టీచ్ దెమ్ ద మనము వాళ్ళకి ఫంక్షనల్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అవన్నీ టీచ్ చేయడానికి మనము వాళ్ళని యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అలాగే మనము ఇక్కడ మన ఎన్ఎంహెచ్ లో మనకి ఈ వర్క్ బుక్స్ టిఎల్ఎం కిట్ లో దొరుకుతుంది. అలాగే ఎన్ఎంహెచ్ సిడి కూడా ఉందండి, అన్ని సిడీస్ రిలేటెడ్ టు ద న్యూమరసీ స్కిల్స్ కి, కమ్యూనిటీ స్కిల్స్, హెల్త్ అండ్ సేఫ్టీ స్కిల్స్ ఇవన్నిటికి ఎన్ఎంహెచ్ ది సిడి కూడా ఉందన్నమాట. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ఈ వర్క్ బుక్ లో మనం ఇప్పుడు ఇలాగే యూజ్ చేసుకోవచ్చు, అలా కాదు అయిపోతుంది కలిగిపోతుంది అంటే కూడా ఈచ్ పేజెస్ కి మనము దాన్ని జెరాక్స్ చేసుకుని కూడా మనం తీసుకోవచ్చు. మనము యాజ్ అ టీచర్ గా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళకి ఈ జెరాక్స్ కాపీస్ వర్క్ షీట్స్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు దానిపైన వర్క్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట.
సో ఇది కాకుండా ఇంతవరకు నేను చెప్పినట్టు సిడీస్ కూడా మనం యూస్ చేసుకుంటూ వాళ్ళకి మనము చెప్పొచ్చు. స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ ఆప్షన్ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ చేయండి. ఇంకా స్క్రీన్ షేర్ అయితే అవ్వలేదు. ఇక్కడ ఓపెన్ ఇట్, ఓపెన్ చేసి స్టార్ట్ షేరింగ్ అన్నట్టు కనిపించట్లా. ఇప్పుడు వచ్చిందా మేడం? నాట్ యట్. ఇప్పుడు ఇట్స్ షేరింగ్. అయితే ఇది ఇప్పుడు మినిమైజ్ చేసి దెన్ యూ ఓపెన్ దట్ విండో వేర్ ద సిఐ ప్యాకేజ్ ఇస్ దర్. కొంచెం అది హెల్ప్ చేయవా? వీడియో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇది పిపిటిస్ లో నుంచి కనిపిస్తుందా? పిపిటి లో కనిపించట్లేదు. యోర్ సార్ వినిపిస్తుందా? నా వాయిస్ కనిపించిందా మేడం? సార్ కనిపిస్తుందా? మినిమైజ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇప్పుడు మంచి ప్రవర్తన ఉన్న పటము చిత్రం పైన క్లిక్ చేయండి. వినిపించింది ఉషా, మళ్ళీ బంద్ చేసేసాను. అవునా? ఓకే. అయితే ఇప్పుడు సో ఇట్లా సిడీస్ కూడా మనకు అవైలబుల్ ఉందండి. సిడీస్ మనకి ఇంగ్లీష్ లో ఉంటాయి. మళ్ళీ మనకి ఇప్పుడు అన్ని మనం నేను చెప్పినట్టు న్యూమరసీ స్కిల్స్ అవన్నీ సిడీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. అది కూడా మనము పేరెంట్స్ కి చెప్పేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెటీరియల్స్ ఒకటి, టిఎల్ఎం మెటీరియల్స్ ఒకటి. ఇది నేను చూపెట్టింది ఒక 2-3 మెటీరియల్సే అండి. చాలా మెటీరియల్స్ ఉన్నాయి మనకు తెలుసు కదా. 1 kit నుంచి 4 kit అనేసరికి బోల్డన్ మెటీరియల్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ గివింగ్ టు టిప్స్ టు ద పేరెంట్స్ చెప్తున్నప్పుడు అది ఎట్లా యూజ్ చేయాలి అనేది ఒకటి మనము ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు ఇది ముందు యూజ్ చేయాలా, అది ముందు యూజ్ చేయాలా, అన్ని తీయాలా అని కూడా అడుగుతారనమాట. ఏది స్టార్టింగ్ లో మనం యూజ్ చేస్తే పిల్లగాడికి ఇప్పుడు మనకి ఎబిలిటీ తెలుసు కాబట్టి అది ముందు యూజ్ చేయండి అనేసి మనము చెప్పాలి. ఐ విల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ ఇస్తే శిల్ప మ్యామ్. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అ వండర్ఫుల్ సెషన్. దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ బట్ బిఫోర్ టేకింగ్ అప్ ద క్వశ్చన్స్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ స్మాల్ అనౌన్స్మెంట్. చాలా మంది టీచర్స్ ఇక్కడ క్వశ్చన్స్ లో బిహేవియరల్ ఇష్యూస్ గురించి టైప్ చేశారు. దట్ మా బాబు చేయి కొరుక్కుంటున్నాడు, లేకపోతే నా స్టూడెంట్ హ్యాస్ ఇన్అప్రోప్రియేట్ టచ్, ఎలాగ దాన్ని తగ్గించాలి. దెన్ ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా బిహేవియరల్ ఇష్యూస్ గురించి వచ్చాయి. దెన్ దేర్ వర్ సర్టెన్ క్వశ్చన్స్ ఆన్ థెరపీ, బిఎం ఎట్లా ఇవ్వాలి, ఫిజియోథెరపీ ఎలా ఇవ్వాలి, ఎస్పెషలీ ఫర్ సిపి చిల్డ్రన్ అని. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్ ఓవర్ హియర్ దట్ సి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇట్స్ సచ్ అ వాస్ట్ థింగ్ దట్ ఒకటి కామన్ బిహేవియరల్ సొల్యూషన్ మనము
చెప్పలేము. ఎవ్రీ చైల్డ్ ఏదైనా ఒక ప్రాబ్లం బిహేవియర్ చూపిస్తున్నాడు అని అంటే దాన్ని మనము వెరీ క్లియర్ గా దాన్ని అసెస్ చేసి ఏ టైంలో చూపిస్తున్నాడు, ఎక్కడ చూపిస్తున్నాడు, ఎవరితో చూపిస్తున్నాడు అని ఫంక్షనల్ అసెస్మెంట్ చేసిన తర్వాతనే మనం ప్రాబ్లం బిహేవియర్స్ ని టాకిల్ చేయడానికి కుదురుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ లైక్ టుడేస్ ఆర్ సెషన్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్ అండ్ చంద్రికా మేడం అండ్ ఆల్ వీ ప్లాన్డ్ ఇట్ ఫర్ టీచింగ్ వేరియస్ యాక్టివిటీస్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్. ఓకే, అయితే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ గురించి సెషన్ అన్నది ప్లాన్ చేయలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ ప్లీజ్ లెట్ యువర్ పీపుల్ నో అండ్ దెన్ వీ కెన్ హ్యావ్ నాట్ వెరీ నౌ మేబీ కొన్ని రోజుల తర్వాత ప్రాబ్లమ్ బిహేవియర్స్ గురించి, ఎందుకంటే చాలా మంది అడిగారు డ్రూలింగ్ గురించి, హిట్టింగ్ బిహేవియర్స్ గురించి, చాలా బిహేవియర్స్ గురించి అడుగుతున్నారు. సో అప్పుడు ప్రాబ్లమ్ బిహేవియర్స్ మేనేజ్మెంట్ గురించి దెన్ వీ విల్ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ సెషన్ ఆన్ మేనేజింగ్ ప్రాబ్లమ్ బిహేవియర్స్ ఇన్ చిల్డ్రన్. బికాజ్ మీరనే కాదు, ఈవెన్ మా పేరెంట్స్ కూడా చాలా మంది ద్వారా మేము విన్నాము. బికాజ్ ఎన్నో రోజుల నుంచి ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకిలో కొత్త ప్రవర్తనలు, కొత్త బిహేవియర్స్ అన్నది చూడడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దోస్ బిహేవియర్స్ ఆర్ నాట్ డిజైరబుల్. అవి అంత మంచి బిహేవియర్స్ లాగా మనము వాటిని కేటగరైజ్ చేయలేము, అన్డిజైరబుల్ బిహేవియర్స్ అంటాము. సో వీ కెన్ ప్లాన్ అవుట్ అ సపరేట్ వెబినార్ ఆన్ దిస్. ఓకే ఓకే. సో దెర్ ఇస్ వన్ క్వశ్చన్, అసెస్మెంట్ కంపల్సరీ అని చెప్పారు మేడం మీరు, మరి అసెస్మెంట్ కి ఏ విధమైన టూల్స్ ఉపయోగించాలి? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. Are you able to hear? Yes, 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 ma'am. Assessment చేస్తున్నప్పుడు మనము మన దగ్గర అసెస్మెంట్ టూల్స్ ఉన్నాయి కదా, మనకి యూజువలీ మనం క్లాస్ రూమ్స్ లో మనం ఎలాంటి అసెస్మెంట్ టూల్స్ యూజ్ చేస్తామో, లైక్ ఎఫ్ఎస్సిపిస్ ఉన్నాయి, తర్వాత ఆర్ఎం టూల్స్ ఉన్నాయి, ఫోర్టెక్ టూల్స్ ఉన్నాయి, అలాంటి అసెస్మెంట్ టూల్స్ కూడా మనం వాడచ్చు. లిటరలీ తీసుకుపోయి ముందుగా కూర్చొని చేయకుండా మనకు దాంట్లో ఉన్న ఐటమ్స్ మనకి గుర్తుంటాయి కాబట్టి మనం దాన్ని తీసుకొని మనం వాళ్ళకి అసెస్మెంట్ కూడా చెయ్యొచ్చు. అలాగే మనం కొన్ని ఏమంటారు, కొన్ని ప్రైవసీ ఇష్యూస్ అవన్నీ పేరెంట్స్ దగ్గర కూడా మనము అడుగుతాం కాబట్టి ఇంటర్వ్యూ మెథడ్స్ ద్వారా మనము పేరెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఉషా. అండ్ జస్ట్ యాడ్ ఆన్, ఇప్పుడు మేడం చెప్పిన టూల్స్ అన్నీ మీకు తెలిసిన టూల్సే, ఎఫ్ఎస్సిపి, ఎండిపిఎస్, పోర్టేజ్ గైడ్ కానీ. అయితే ఇప్పుడు హోమ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఇంత డీటెయిల్డ్గా అసెస్మెంట్ చేయడం మరి మీకు కుదురుతుందో లేదో, బట్ మేబీ ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్అప్ విత్ అ వెరీ సింపుల్ స్క్రీనింగ్ టూల్ విచ్ యూ కెన్ యూజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ హోమ్ విజిట్స్ ఆర్ ఫర్ హోమ్ బేస్డ్ లర్నింగ్. చైల్డ్ ఈస్ కమింగ్ టు యువర్ క్లాస్, భావిత సెంటర్కి వస్తున్నాడు, స్కూల్కి వస్తున్నాడు అని అన్నప్పుడు డీటెయిల్డ్ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ చేయండి. ఏదో ఒక స్టాండర్డైజ్డ్ టూల్ ఎఫ్ఎస్సిపిస్ యూజ్ చేయండి, ఎండిపిఎస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రై టు బీ ఎ లిటిల్ యూజ్ అ లిటిల్ సింపుల్ స్క్రీనింగ్ టూల్. ఉష, దర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ హౌ డు వీ టీచ్ టు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ these skills. Autistic children ki kuda ippudu meer cheppina functional academic skills ade vidhanga nerpistara, that is what is the question. ఆటిజం పిల్లలకి కూడా మనం నేర్పించవచ్చు. విజువల్ షెడ్యూల్స్ మనం తయారు చేసుకుని పిక్చర్స్ ద్వారా, ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది కదా, ఫ్లిప్ చార్ట్స్ అలాంటివి ఉన్నాయి కదా పిక్చర్స్, ఈవెన్ కిట్ మెటీరియల్స్ లో కూడా కొన్ని కార్డ్స్ ఉన్నాయి, కొన్ని మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి, దాన్ని కూడా మనము యూజ్ చేసుకుంటూ చెయ్యొచ్చు. కానీ యాక్టివిటీస్ మనం ఏదైనా వాళ్ళకి ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువ షేప్ కాన్సన్ట్రేషన్ అవి ఇవి చెయ్యాలంటే మనం యూజువల్ గా మనం బీడ్స్ యాక్టివిటీస్ కానీ, రింగ్ టవర్స్ యాక్టివిటీస్ కానీ, కప్స్ వేయడం కానీ, ఇవన్నీ యాక్టివిటీస్ మనము చేపించవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కప్స్ ఉన్నాయి కదా మన దగ్గర, మన కిట్లో కూడా ఉన్నాయి కదా ఇలాంటివి, దీంట్లో వల్ల మనం కలర్స్ వాళ్ళకి నేర్పించడానికి కూడా మనము అవకాశము ఉంటుంది అన్నమాట. అలా మనం ఈ మెటీరియల్స్ ని వాళ్ళకి కూడా మనం వాడచ్చు. థ్యాంక్ యూ ఉషా. We'll take one more question.
Okay, this is not a question on writing. I think you have covered something on functional writing. Writing improve cheyadaniki emanna tips cheppagalara madam? Writing. That's what is the question typed over here. Writing improve cheyadaniki konni tips cheppandi madam. మనము చెప్పినట్టు ఫాలో చేయాలన్నమాట. స్టెప్స్ మనం చెప్పాం కదా, ఫ్రేసింగ్ స్టెప్స్ కానీ అవన్నీ చెప్పాం. అదర్వైజ్ ఇప్పుడు మన దగ్గర ఏమంటారు, వీట్ ఫ్లోర్స్ ఉంటాయి చూడండి, వీట్ ఫ్లోర్స్ అవన్నీ మనము ట్రేలో కొంచెం వేసేస్తే గనక, అక్కడ ట్రేలో వేసేసి ఇప్పుడు నా పేరు నేను రాయాలనుకోండి, ఉషా అనేసి దానిపైన మనము అట్లా రాసేసి పిల్లగాల్ని టెక్స్చర్స్ కి టచ్ చేస్తూ అట్లా చేసుకోవచ్చు. అంటే ఈ డైరెక్షన్స్ ఎట్లా మూవ్ అవ్వాలి అనేసి మనము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటుంది. ఈవెన్ మనం యూజ్ చేస్తాం కదా శాండ్ పేపర్స్, అట్లాంటివి లెటర్స్ ది కట్అవుట్స్ ఉంటాయి చూడండి, దానిపైన మనం కూడా ఇట్లా ట్రేసింగ్ లాగా మనము చేసుకోవడానికి ఇంప్రూవ్ అవకాశం ఉంటుంది అన్నమాట. బేసికల్ గా రైటింగ్ టీచ్ చేయడానికి స్టెప్స్ సేమ్ ఉంటాయండి. ఆల్రెడీ మేడం మీకు ఇందాక పవర్ పాయింట్ లో రైటింగ్ స్టెప్స్ చూపించారు, ట్రేసింగ్, జాయినింగ్ and writing from memory. Steps, basic steps are same, but however you can plan some other materials, handwriting, gay writing, multisensory writing tips avunnadi use cheyochu. Next question vachese, I think there are some people who have raised hand. I'm just unmuting them. Miss Vijayalakshmi garu, meeku unmute chesamu, you can now talk and you can ask your question directly. There are few people who have raised their hands to ask you the question directly. Vijayalakshmi garu, can you hear us? Meeku unmute chesamu, meer maatladthe vinipistundi. If you want a question, you can ask the question. Cheppandi Vijayalakshmi garu. Okay, I think they are not able to speak. Okay, this is one more question. Down syndrome pillalki kuda ippudu meer cheppina activities suggest cheyachcha? Usually imitation skills vaallu kuda untundannamata, vaalladi motor avanni koncham chusukoni imitate chestaru. Ippudu rhymes activities untayi, danni vaallu immediate ga manam cheppindi actions avanni imitate chestaru kabatti manamu use chesukochu. Definitely, because all these Down syndrome, cerebral palsy, ivanni kuda associated conditions. So definitely ippudu mem cheppina activities anni kuda you can suggest to any child who is having intellectual disability, whether it is Down syndrome avandi, cerebral palsy avandi. Only difficulty meeku koncham Down syndrome pillalki they have higher ability kabatti meeru koncham higher level activities suggest cheyalsi vastundi, but all the activities, yes, you can definitely use it with children with Down syndrome, also children with autism, also sometimes children with ADHD also. Only problem vallu oka chota koochoni vallu venagaltara leda annadu okati chusukogaligithe you can suggest all these activities. I think we have already reaching our time limit, and there are some general queries. Let me announce to you. PPT share chestara? Yes, definitely we will share the PPT andi, but tomorrow after the third session is over, all PPTs together we will be sending to your registered email IDs, so that it is easy for us also to combine them. And video, we will be uploading the video in our NAPID YouTube channel. So if you want, evarana miss aithe you can see the video after we upload. Video uploading kuda we will do it after tomorrow, and repati session ayipin tarvata memo upload chestamu. And repati session link we have already posted in the message. So mee message icon okka sari click chesthe repati registration link meeku ikkada kanipistundi. So please register. Repu kuda we will have the session in the afternoon. Initially we planned it in the morning, but now we are shifting it to the afternoon. Tomorrow also we will meet at the same time, that is
2 o'clock to 4 o'clock, and tomorrow we are going to talk about extensively about teaching strategies, what is the roles and responsibilities of IERTs and parents. And tomorrow's our guest speakers are Dr. Jayanti Narayan, Milo Chalamandiki, Madam Telusu, and also Dr. Nivedita Patnaik. And I hope it will be very useful for you to listen to this particular talk. So please tell your other friends who are not able to, some of them have quit in the middle due to certain issues. The link is shared once again in the broadcast message, tomorrow's registration link. Please register with your registered email IDs, and we are seeing that your email IDs is low. Type chesetappudu meeru spellings tappu kodutunnarandi, especially Gmail ki meeru gmail an kodutunnaru, g m badulu g a ostundi, and .com lo m egir potundi, kabatti ala meeru tappuga email ID iste meeku a email kuda raadu, అన్ని కూడా బౌన్స్ అయిపోతాయి. సో ప్లీజ్ టైప్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ టెలిఫోన్ నంబర్, యువర్ మొబైల్ నంబర్ ఆల్సో కరెక్ట్లీ, సో దట్ వీ విల్ హ్యావ్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ యూ పీపుల్. అండ్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్సో గివెన్ ఓవర్ హియర్ స్పీచ్ థెరపీ ఫర్ చిల్డ్రన్ విత్ డౌన్ సిండ్రోమ్, స్పీచ్ థెరపీ ఫర్ చిల్డ్రన్ విత్ ఐడి, అండ్ హౌ టు టాకిల్ డ్రూలింగ్ ప్రాబ్లమ్ అండ్ ఆల్. యాజ్ ఐ సెడ్, వీ హ్యావ్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ the educational aspects and the medical aspects in this 3 days training program. So meeku kanaka therapeutic aspects meeda if you want a session, please write to us that meeku ee topics meeda kavali ani cheppesi, then we will plan. And repu meeku memo oka feedback form kuda isthamu. Feedback form lo we will ask you a question, what are the topics on which you are expecting or you want more webinars. So at that time, please write in that particular feedback form these topics so that we will be able to plan our next webinars on these topics which are going to be useful for all of you. We have shared, and your IE state coordinator and other IE coordinators will also share you the link. I think we'll stop the session here. Thank you so much, Usha, for consenting and for participating in our today's webinar and sharing with us your experience and knowledge. Very glad to have you here, and thank you all participants. Have a nice evening, and you can all exit the webinar now. Thank you. Yes, sir. Yes, sir.